Hi, hello, very good evening. Welcome to Adda 247 official Telugu channel. Yes, India's number one examination preparation app, Adda app, ni evaraithe install chesukoledo install chesukon friends. So manaki ranunna rojullo manaki first notifications anedi manaki Adda app ni andistundi Adda app lo. Alage manaki prati roju quizzes roopamlo test lu conduct cheyadam. So deeni oka specialty prati roju students ki subject tho connect ayye vidhanga chestundi Adda app. Okay, so yes, very good evening Srinu, Mahesh, Vanilla, Priya, yes, Mahesh, Suresh Gautami, Sampath Gaud, very good evening. Hi. So ముందుగా ఈ ఒక యాప్ అనేది అడ్డా యాప్ లో ప్లే స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకొని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ప్రతి రోజు మంచి మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఒక అడ్డా యాప్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఒక మంచి స్పెషల్ ఆఫర్, శివరాత్రి స్పెషల్ అనేది ఒక డబుల్ ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ అనేది ఈ రోజు కూడా వర్తిస్తుంది. ఫ్లాట్ 77%. సో వితౌట్ ఎనీ లేట్ మీరు అందరూ కూడా బై 265 కోడ్ యూస్ చేసి మీరు అందరూ కూడా ప్యాక్, మహాప్యాక్ని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మహాప్యాక్లో మనకి అన్ని ఇంక్లూడెడ్ కోర్సెస్ 24 మంత్స్ అనేది వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఓకే, ఒక ఇయర్ అనేది ఇప్పుడు అడ్డా యాప్లో చూడండి, 1 ఇయర్ అనేది మహాప్యాక్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఈ 1 ఇయర్ ప్లస్ 1 ఇయర్ ఇప్పుడు 24 మంత్స్ వరకు మీకు వ్యాలిడిటీ పొందవచ్చు. అంటే 1 ఇయర్ లోపల ఎటువంటి మేము కోర్సెస్ లాంచ్ చేసినా అవన్నీ మీరు 24 మంత్స్ వరకు వినొచ్చు. ఓకే, సో అలా ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి 1149 రూపీస్కి, Y265 అనే కోడ్ యూస్ చేసి మీరు. సో సెపరేట్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ రన్ అవుతుంది మనకి March 22 నుంచి. అలాగే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ రన్ అవుతుంది ఫ్రెండ్స్ 9 AM టు 12 PM. సో 9 AM టు 12 PM కంటిన్యూగా క్లాసెస్ జరుగుతున్నాయి. సో 1800 రూపీస్ ఈ యొక్క బ్యాచ్. అలాగే గ్రూప్ డి బ్యాచ్ అనేది March 15 నుంచి స్టార్ట్ అవబోతుంది, 919 రూపీస్. సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసిన కోర్స్ అప్లై చేసిన తర్వాత. ఓకే, అలాగే ఎస్ఎస్సీ సిజిఎల్ ఫౌండేషన్లో మీకు జాగ్రఫీ అయినా, జిఎస్ ఏదైనా డౌట్ ఉన్నా, జిఎస్ ఎటువంటి డౌట్ ఉన్నా మీకు సిజిఎల్ ఫౌండేషన్ బ్యాచ్లో క్లియర్ అయిపోతుంది అది. సో రోజు కూడా 7 AM టు 10 AM వరకు కంటిన్యూగా క్లాసెస్ జరుగుతున్నాయి 220+ అవర్స్తో. అలాగే మనకి బాహుబలి ఇంగ్లీష్ బ్యాచ్ అనేది 919 రూపీస్. అలాగే మనకి ఏపీపీఎస్సీ ప్రైమ్ టెస్ట్ ప్యాక్ అనేది ఒక టెస్ట్ సిరీస్ అనేది ఉంది ఇప్పుడు. కానీ ఇవన్నీ తీసుకుంటే మెగా ప్యాకేజ్ ద్వారా మీకు 2 ఇయర్స్ వరకు ఇవన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. 2 ఇయర్స్ అనేది మనకి మాటలు కాదు. సో 2 ఇయర్స్ వరకు ఏపీఎన్ టెస్ట్ టీఎస్ మెగా ప్యాకేజ్ ద్వారా ఎటువంటి కోర్సెస్ మేము రిలీజ్ చేసినా అవన్నీ కూడా మీరు ఫ్రీగా వినొచ్చు 2 ఇయర్స్ వరకు. ఓకే, సో అది మీరు గమనించి ఈరోజు రేపు ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు 12 PM వరకు మీకు అవకాశం ఉంటుంది. సో 12 AM వరకు అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని గుర్తించి మీరు పర్చేస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎస్, 2 అవర్స్ మ్యారథాన్ ఆన్ స్టాటిక్ జీకే. సో మనం కంటిన్యూ చేద్దాం ఈ యొక్క సిరీస్. 272 బిట్స్ మనం కంప్లీట్ చేసాం. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం మనకి 273తో, షాజహాన్తో. షాజహాన్ బిల్ట్ వాట్? సో అంటే మన కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, ఆ ఆప్షన్స్లో మనకి కొన్ని కరెక్ట్గా మనకి కొన్ని కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అలాగే బిల్డర్స్ షాజహాన్ ఏం కట్టారు, అలాగే అక్బర్ ఏం కట్టారు, ఫేత్పూర్ సిక్రీ అనేది, ఓకే, దుర్వాజ బల్వంత్, ఓకే. సో ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మనం హిస్టరీలో చదువుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, సో అటువంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రతిసారి అడుగుతూ ఉంటాడు ఏమేమి కట్టారు ఇవన్నీ ఆర్కిటెక్చర్స్ అని. సో అలాగే టెన్నిస్ ప్లేడ్ ఆన్ విచ్ సర్ఫేస్? అలాగే ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ షాజహాన్. రెడ్ ఫోర్ట్, తాజ్మహల్, ఎస్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి జమ్మా మసీద్ ఇన్ ఢిల్లీ కూడా. సో అవన్నీ తెలుసు మనకి, రెడ్ ఫోర్ట్ అని, అలాగే మనకి తాజ్మహల్ తెలుసు, అలాగే మనకి జమ్మా మసీద్ ఇన్ ఢిల్లీ. ఓకే, సో లార్జెస్ట్ మసీద్ ఇండియాలో జమ్మా మసీద్, అలాగే లార్జెస్ట్ మక్కా మసీద్ అనేది మనం చూసాం. వరల్డ్లోని లార్జెస్ట్ మసీద్ అయితే మక్కా మసీద్, అలాగే మనకి లార్జెస్ట్ ఇండియా అయితే మా జమ్మా మసీద్ ఇన్ ఢిల్లీ. ఎస్, సో ఇన్ టెన్నిస్ ప్లేడ్ ఆన్ ఈస్ టెన్నిస్ ప్లేస్ ఆన్ విచ్ సర్ఫేస్? రెండు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హార్డ్ గ్రాస్ అండ్ క్లే కోర్ట్స్. ఎస్ ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీను, మహేష్, వెనిల, ప్రియ, మహేష్, సురేష్ గౌతమి, సంపత్ గౌడ్, సరే మహేష్, సెలవణి, అరుణాచిలిక, ఎస్, కిషన్, సాయిపి, ఎస్, స్వప్న, చింతియాల, మిస్టర్ వారియర్, ఎస్, అందరూ ఎలా ఉన్నారు? ఫైన్. ఎస్, వసంత మహాదేవ్, హాయ్. ఓకే, సో జమ్మా మసీద్ ఎక్కడుందని అడుగుతారు మనకి, ఢిల్లీ. సో కట్టించిన వారు ఎవరంటారు మనకి? షాజహాన్. ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ దిగ్బాయ్ అస్సాంలో ఉంది, అస్సాం దిగ్బాయ్. ఓకే,
ఎస్, మనకి ప్రతిదీ కూడా కోర్టు విషయం కానీ ఇవన్నీ కూడా జీకే మాడ్యూల్స్ చెప్పాను. ఎవరైనా చూడలేకపోతే ఒకసారి చూడండి, జీకే మాడ్యూల్స్ అనేవి 1 to 11 మాడ్యూల్స్ రిలీజ్ చేశాను. ఎస్, సో వెరీ గుడ్. నెక్స్ట్ వన్, సో ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకి దిగ్బాయ్ అస్సాం. వైట్ డెజర్ట్ ఇన్ ఇండియా ఎక్కడ అంటాం. అలాగే వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ షుగర్ విచ్ ఈస్ ద లైట్ మెటల్ ఇన్ రూమ్ టెంపరేచర్. ఎస్, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా హార్డ్ ఫ్రెంచ్ క్లే విమిల్డన్ గ్రాస్ హెడ్ క్వార్టర్స్ లండన్. వెరీ గుడ్ సంపత్ గౌడ్. దిగ్బాయ్ అస్సాం హార్డ్ గ్రాస్ క్లే కోర్ట్స్లో మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం టెన్నిస్. ఎస్, వైట్ డెజర్ట్ ఇన్ ఇండియా. సో చూడండి, మనకి రన్ ఆఫ్ కచ్ డెజర్ట్. సో మనకి ఎక్కువగా రన్ ఆఫ్ కచ్ అనేది ఏరియా ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద రన్ ఆఫ్ కచ్, దిస్ ఈస్ ద రన్ ఆఫ్ కంబత్. ఓకే, సో గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబత్ అనే ఏరియాస్ ఉంటాయి. సో ఈ యొక్క ఎడ, ఈ యొక్క ప్లేస్ సదరన్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్ని సౌరాష్ట్ర రీజియన్స్ అంటాం, సౌరాష్ట్ర రీజియన్స్. సో గల్ఫ్ ఆఫ్ కచ్, సో గల్ఫ్ ఆఫ్ కచ్ ఏరియా వైట్ డెజర్ట్ ఇన్ ఇండియా అంటాం. అలాగే అంటే అతి దగ్గరగా ఉన్నది మనకి రాజస్థాన్లో, అతి దగ్గరగా ఉన్నది. అలాగే వాట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ షుగర్ అని అంటుతాడు మనకి. సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి C12, C22, O11. ఎస్, వెరీ గుడ్. ఓకే, C12, H22, O11. అలాగే వాట్ ఈస్ ద లైట్ మెటల్ ఇన్ రూమ్ టెంపరేచర్ అడుగుతాడు మనకి. సో లైట్ మెటల్ మెర్క్యూరీ. సో లైటెస్ట్ మెటల్ ఏది అడితే, లైటెస్ట్ మెటల్ ఇన్ ద హోల్ వరల్డ్ అడితే ఫ్రెండ్స్, లైటెస్ట్ మెటల్ ఇన్ ద హోల్ వరల్డ్ అడితే లిథియం. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ బేస్ చేసుకునే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ రాబోతున్నాయి. ఓకే, సో ఇది ఇంకా ప్రిపేర్నెస్ కాలేదు మనం. సో అంటే మాస్గా మనకి ఎక్కువగా ఎంటర్టైన్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందాక మనం అన్ని కొన్ని చూస్తున్నాం. ఓకే, సో ఒక 20%, 10% ఎలక్ట్రికల్ వెహికల్సే చూస్తున్నాం. సో మొత్తం మాస్గా మొత్తం అంతా ఇండియాకి చేరాలంటే వీ హ్యావ్ టు ప్రిపేర్డ్ ఫస్ట్గా ఉండాలి మనం. అంటే బ్యాటరీ స్టేషన్స్ని ఏర్పాటు చేయించాలి, పెట్రోల్ స్టేషన్స్ నుంచి బ్యాటరీ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయించాలి. సో ఇవన్నీ కూడా మనం ప్రిపేర్నెస్గా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మెర్క్యూరీ ఈజ్ ద లైటెస్ట్ మెటల్ ఇన్ ద రూమ్ టెంపరేచర్. చేంజ్ ఇన్ పొజిషన్ విత్ డిస్టెన్స్ ఈజ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ కంపోజ్డ్ బై. చేంజ్ ఇన్ పొజిషన్ విత్ డిస్టెన్స్. సో మనకి అప్పుడప్పుడు ఫిజికల్ ఫార్ములాస్, ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ ఫార్ములాస్ అడుగుతూ ఉంటాడు. ఎస్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ కంపోజ్డ్ బై. ఎస్, అందరూ ఆన్సర్స్ చేయండి ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో మనకి చేంజ్ ఇన్ పొజిషన్ విత్ డిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక భూమి లోపల మనకి సెడిమెంటరీ రాక్స్ అనేవి ఉంటాయి. సెడిమెంటరీ రాక్స్లో ఒక ఫాల్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇది ఎంత, ఎందుకు చెప్తున్నానంటే మ్యాగ్నిట్యూడ్ ఒక దీని నుంచి మనకి వచ్చేదే సీస్మిక్ వేవ్స్. ఓకే, సీస్మిక్ వేవ్స్ ట్రావెల్ అవుతున్న కొద్దీ పొజిషన్ మారుతూ ఉంటుంది కదా. సో పొజిషన్ మారుతుంటుంది. సో ఈ సీస్మిక్ వేవ్స్ మనకి ఎంటర్ అయ్యే ప్లేస్ ఎక్కడ, ఏపీ సెంటర్. భూమిలో మనకి ఏపీ సెంటర్ మనకు కనబడుతుంది. సో భూమి మీద మనకి స్టార్ట్ అయ్యేది భూకంపం. మనకి స్టార్టింగ్ పాయింట్ భూమి ఎక్కడైతే మనకి కంపించిందో ఆ పాయింట్ని ఏపీ సెంటర్ అంటాం. ఓకే, సో దిస్ పాయింట్ వేర్ వీ హ్యావ్ సీన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, ఆ పాయింట్ని ఏపీ సెంటర్ అంటాం. సో దీన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అనొచ్చు. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ని కొలిచేది రెక్టార్ స్కేల్. ఓకే, రెక్టార్ స్కేల్. సో అందుకే ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, సో మూమెంట్ ఆఫ్ మూమెంట్ పొజిషన్ బట్టి డిస్టెన్స్. ఓకే, పొజిషన్ విత్ డిస్టెన్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ని కొలిచేది రెక్టార్ స్కేల్ అంటాం. సో అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ మనకి బెనజీర్ భుట్టో. ఎస్, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ కంపోజ్డ్ బై బకీమ్ చంద్ర చటర్జీ. సింపుల్ కదా, సింపుల్. ఎస్, బ్యాంకింగ్ చంద్ర. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్ సంపత్ గౌడ్. సో బెనజీర్ భుట్టో అలాగే బంకింగ్ చంద్ర చటర్జీ. సో ఇటువంటి మనకి ఫ్లాగ్ డిజైన్ చేసింది ఎవరు అని అడుగుతారు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి జనరల్గా కనబడుతూ ఉంటాయి. ఓకే, ఎగ్జామ్స్లో ఫ్లాగ్ డిజైన్డ్ బై పింగళి వెంకయ్య. సో ఇవన్నీ కూడా మనం చూసాం. నెక్స్ట్, విచ్ వాజ్ ద ఫస్ట్ జియో స్టేషనరీ సాటిలైట్ ఈజ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్. హూ ఇన్వెంటెడ్ పీరియాడిక్ టేబుల్. ఎస్, సో వెరీ గుడ్. సో ఆన్సర్స్ అందరూ కూడా టైప్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేస్తూ కూడా వాచ్ చేయండి వీడియో. వీడియోని లైక్ చేస్తూ వాచ్ చేయండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద లైక్. ఓకే, లైక్ చేస్తూ వాచ్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫస్ట్ జియో స్టేషనరీ సాటిలైట్ ఈజ్. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ మనకి, ఇంపార్టెంట్ పాయింట్ అంటే 12 PM వరకు ఈరోజు డబల్ వ్యాలిడిటీ అనేది ఉంది. 12 AM. ఓకే, సో 12 AM. సో ఈరోజు 11:59 PM వరకు మనకి డబల్ వ్యాలిడిటీ ఉంది. ఎవరైనా
యూజ్ చేయాలనుకుంటే ఇప్పుడే యూజ్ చేయండి, ఎందుకంటే మనకి డబల్ వ్యాలిడిటీ ఆఫర్ పోతుంది మళ్ళీ. ఓకే, సో మహా ప్యాకేజ్ తీసుకుంటే 2 ఇయర్స్ వరకు వినొచ్చు పెయిడ్ కోర్సెస్. జస్ట్ విచ్ వాజ్ ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్? జియో స్టేషనరీ శాటిలైట్ అంటే మనకి యాపిల్. ఓకే, ఎయిరైన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ 1981. చూడండి, మనకి జియో స్టేషనరీ శాటిలైట్ వేరు, మనకి లీస్ట్ ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భూమి నుంచి చూడండి సర్ఫేస్ ఆఫ్ ది చూడండి సర్ఫేస్ మనకి భూమి నుంచి మనకి కొన్ని దూరపు అడుగు దూరపు మనకి 200-300 కిలోమీటర్ల దూరంలో సర్ఫేస్ 0 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో నియర్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. సో దాని తర్వాత 900 కిలోమీటర్స్ దూరంలో మనకి లీస్ట్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. అలాగే 35,800 కిలోమీటర్ల దూరంలో జిఎస్ఓ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి 200 కిలోమీటర్ల దూరంలో అంటే 36,000 కిలోమీటర్లలో మనకి జిటిఓ ఉంటుంది, జిఎస్ఓ ఉంటుంది. ఓకే, సో నియర్ ఎర్త్ ఆర్బిట్, లీస్ట్ ఎర్త్ ఆర్బిట్, జిటిఓ ఆర్బిట్, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్. సో మన క్వశ్చన్ ఏమడిగాడు, విచ్ వాజ్ ది ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్? అంటే మనకి కింద నుంచి శాటిలైట్స్ అనేవి పంపిస్తాం. శాటిలైట్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అలాగే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి మనకి టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, సో ఇవన్నీ. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అంటే ఎర్త్ని అబ్జర్వేట్ చేసే ఒక టైప్ ఆఫ్ శాటిలైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో అలా మనకి తయారు చేసే ఒక శాటిలైట్ మనకి కక్షలోకి వదులుతూ ఉంటాం. ఇవన్నీ ఆర్బిట్స్. సో ఈ యొక్క ఆర్బిట్లో మొట్టమొదటి జిఎస్ఓలోకి చేర్చిన ఆర్బిట్ ఏదంటే ప్లానెట్ శాటిలైట్ ఏదంటే యాపిల్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో విచ్ వాజ్ ద ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ అడుగుతాడు మనకి యాపిల్. ఓకే, సో మనకి ఆర్యభట్ట 1975లో ఆర్యభట్ట అనేది ఫస్ట్ శాటిలైటే, కాకపోతే అది నియో ఎర్త్ ఆర్బిట్లోకి చేరింది. ఓకే, సో ఇవన్నీ కక్షలు అంటే ఆర్బిట్స్. సో మనం లాంచ్ వెహికల్స్ ద్వారా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇప్పుడు వచ్చాయి. అప్పట్లో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లేవు, అప్పుడు SLV-3 అనేది ఉండేది. సో త్రూ దిస్ SLV-3 శాటిలైట్ వీ హ్యావ్ లాంచ్డ్ రోహిణి. రోహిణి అనేది లీస్ట్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించగలిగాం. సో మనకి 300 కిలోమీటర్లు, 900 కిలోమీటర్లు అంత ఎత్తులో పంపించినప్పుడు అవి సేవలు కూడా అంతే తక్కువ మనకు వస్తుంటుంది. ఓకే, సో అంటే అంతే ఆ సేవలు అనేది వెంటనే పడిపోతూ ఉంటాయి. ఆ శాటిలైట్స్ అనేవి పనిచేయవు ఎక్కువ కాలం. అదే జిటిఓ నుంచి జిఎస్ఓకి వెళ్ళడానికి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో అంత ఎత్తులో ఉన్నప్పుడు గ్రావిటేషనల్ పుల్ బలంగా ఉంటుంది. ఓకే, సో అక్కడ కంటిన్యూస్గా సేవలు అందిస్తూ ఉంటున్నాయి మనం. సో అటువంటిది యాపిల్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్ అంటే మనకు తెలుసు, విక్రమ్ సారాభాయ్. ఎస్, విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ వన్, హూ ఇన్వెంటెడ్ పిరియాడిక్ టేబుల్ అంటే ద్రిమ్టి మాండలేవ్. ఎస్, వెరీ గుడ్. జిఎస్ఎల్వి 3 స్టేజెస్, 2001. అలాగే మనకి పిఎస్ఎల్వి 4 స్టేజెస్. ఎస్, ఓకే. సో హూ ఇన్వెంటెడ్ పిరియాడిక్ టేబుల్ అంటే ద్రిమ్టి మాండలేవ్. ఓకే, డి మాండలేవ్ అంటాం. ఎస్, పిరియాడిక్ టేబుల్. నెక్స్ట్ వన్, క్రియేచర్ విచ్ లివ్స్ వితౌట్ వాటర్ ఫర్ 10 ఇయర్స్. చూడండి, ఇవి మనకి క్రియేచర్స్. సో దీని పేరు ఏంటి అడుగుతాడు, హూ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు రీచ్ అవుటర్ స్పేస్? రివర్ బ్రహ్మపుత్ర డస్ నాట్ ఫ్లో ఇన్ విచ్ కంట్రీ? సో బ్రహ్మపుత్ర రివర్, సో అలాగే మనకి ఇండస్ రివర్. చూడండి, హిమాలయన్ రివర్స్ ఉంటాయి, పెనిన్సులార్ రివర్స్ ఉంటాయి. పెనిన్సులార్కి అర్థం ఏంటో చెప్పాను కదా, ద్వీపకల్ప భూములు. ద్వీపకల్ప అంటే ద్వీప రెండు సైడ్స్ కవర్ విత్ టూ సైడ్స్ కవర్ విత్ వాటర్ అండ్ అదర్ సైడ్ కవర్ విత్ ల్యాండ్ మాస్. ఓకే, ద్వీపకల్ప భూములు ఉంటాయి, అలాగే హిమాలయ భూములు ఉంటాయి. సో హిమాలయన్ నుంచి వచ్చేవే రివర్స్ మనకి ఇండస్ నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. అలాగే మనకి పెనిన్సులార్ రివర్స్ అంటాం. ద్వీపకల్ప నదులు అనేవి కొన్ని ఉంటాయి. ఫస్ట్ వన్ మనకి సుబర్ణరేఖ, మహానది, గోదావరి, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, నర్మద, మనకి తాపి, వెస్ట్ ఫ్లోయింగ్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా మాట్లాడుకుంటాం ఇవన్నీ. సో ఇవన్నీ కూడా రివర్ సిస్టమ్స్లో మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఏమడిగాడంటే, రివర్ బ్రహ్మపుత్ర డజంట్ ఫ్లో ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతాడు. సింపుల్గా చెప్పొచ్చు మనకి, బంగ్లాదేశ్లో ఫ్లో అవుతుంది, మయన్మార్లో ఫ్లో అవ్వదు. బంగ్లాదేశ్లో ఫ్లో అవుతుంది, చైనాలో ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇండియాలో ఫ్లో అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా మాట్లాడుకుంటాం వెయిట్ క్లాస్లో. దీన్ని కంగారు ర్యాట్ అంటాం ఫ్రెండ్స్. అసలు వితౌట్ 10 ఇయర్స్ వాటర్ లేకుండా జీవించేవి కంగారు ర్యాట్స్. నెక్స్ట్ మనకి, హూ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు రీచ్ అవుటర్ స్పేస్ అనేది అడుగుతాడు మనకి, యూరి గగరిన్.
first man to reach outer space, Yuri Gagarin. River Brahmaputra doesn't flow in which country? Adutadu friends manaki. In which country adutadu manaki? Myanmar. Okay, Myanmar deshamlo enter avudu. Nepal, India, China, India, Bangladesh lo manaki flow avutundi oka Brahmaputra. Okay, Yuri Gagarin, first man in space. Okay, first man in space, Yuri Gagarin. So India lo aithe Rakesh Sharma, India person Rakesh Sharma. Next. So this is the what manaki oka tributary friends ok sar parisilinchandi ganga nadi oka tributary right bank tributary yamuna oka tributary ante number of times endu cheptunnan ante rivers 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 eppudaina compulsory ivanni istu untaru okay so rivers anevi compulsory manaki oka question istharu so tributary of okay so manaki ganga oka tributaries right bank tributaries yamuna ఓకే సో గంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మానసరోవర్ లేక్స్ అక్కడ అల్కనంద భగీరథ రెండు టూ హెడ్ స్ట్రీమ్స్ అనేవి ఫామ్ అవుతాయి గంగాకి సో టూ హెడ్ స్ట్రీమ్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర గంగా అంటే అల్కనంద భగీరథ గంగోత్రి గ్లేషియర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరాఖండ్ నుంచి ఫ్లో అయ్యి మనకి యమునా నది ఇండియాలోంచి చూడండి ద లాంగెస్ట్ రివర్ ట్రిబ్యూటరీ ఎంటైర్లీ ఫ్లో ఇన్ ఇండియా అని ఒక బిట్ మనం చదివాం అదేంటి యమునా నది సో ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి యమునా అది వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెంట్ రివర్ అని చెప్పొచ్చు ఇండియాలో సో అటువంటి ఒక యమునా గంగా కలిసేది అలహాబాద్ సో అలాగే యమునా నదికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి చంబల్ బేత్వా అలాగే కేన్ అలాగే మనకి సోన్ కూడా వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా సో గంగా సోన్ కలిసేది మనకి పాట్నా అనేది ఫామ్ అవుతుంది పాటలీపుత్ర ఒకప్పుడు క్యాపిటల్ అది ఓకే సో అలాగే మనకి అలహాబాద్కి పాట్నాకి మధ్యలో ఉన్న సిటీ వారణాసి సో అలాగే మనకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వస్తే గోమతి స్టార్ట్ అవుతుంది గోమతి లక్నో గోమతి గంగ్రా గండక్ కోసి సో ఇలా మనకి వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అయినప్పుడు అది హుగ్లీ రివర్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఒక రివర్ సో అది హుగ్లీ రివర్లో ఇంకో రివర్ కలిసేది దామోదర్ రివర్ సో ఒకసారి ఇవన్నీ కూడా గమనించండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎందుకు స్లైడ్స్లో పెడుతున్నానంటే సో మీకు ఎగ్జామ్స్లో మీకు పనికి రావాలి ఇవన్నీ కూడా ఓకే ఎగ్జామ్స్లో మీకు కంపల్సరీ ఏదో ఒక టైంలో మీకు పనికొస్తుంది ఈ యొక్క మ్యాప్ రీడింగ్ సో అలాగే బ్రహ్మపుత్ర రివర్ ఒకసారి చూస్తే యాలాంగ్ జాంగ్పో అంటాం ఓకే చైనా వాళ్ళు జాలాంగ్ జాంగ్పో అంటాం మన ఇండియాలో ప్రవేశించినప్పుడు దిహాంగ్ వ్యాలీ అంటాం దిహాంగ్ అలాగే మనకి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లో ఎంటర్ అయినప్పుడు జమునా రివర్ అంటాం జమునా రివర్ సో జమునా రివర్ అనేది గంగా రివర్తో కాన్ఫ్లుయెన్స్ అయ్యే ప్లేస్ పద్మా సిస్టమ్ అంటాం పద్మా సిస్టమ్ ఈ పద్మ మేఘ్నా సిస్టమ్తో కలుస్తుంది మేఘ్నా సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే బరాక్ రివర్ నుంచి వస్తుంది బరాక్ రివర్ ఫామ్ చేసేది మేఘ్నా సిస్టమ్ ఈ మేఘ్నా సిస్టమ్ పద్మా సిస్టమ్ కలిసి ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి కలిసిపోతుంది మొత్తం కూడా ఓకే సో ఇలాంటి యొక్క స్టోరీ మొత్తం మనం చూస్తాం పెయిడ్ క్లాసెస్లో గట్టా మనం అప్పుడప్పుడు ఈ యొక్క వైట్ సెషన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం ఓకే సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ హోమో సాపియన్స్ ఈజ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ ఎమర్జెన్సీస్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకు తెలుసు 352 356 360 సో ఒకరోజు ఎమర్జెన్సీ మీద ఒక క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా గుర్తించండి ఎమర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎమర్జెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదువుకున్నప్పుడు చదువుకుంటాం సో ఈ యొక్క సోర్స్ అనేది ఈ యొక్క కంట్రీ నుంచి దత్తత తెచ్చుకున్నామనేది చెప్పుకుంటాం ఓకే సో అలా మనం ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది త్రీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటాం స్టేట్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అలాగే మనకి నేషనల్ ఎమర్జెన్సీ సో 352 356 360 సో నేషనల్ ఎమర్జెన్సీ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్స్ రూల్ అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా మనం యూజ్ చేయలేదు ఓకే ఇప్పటికొచ్చి నాట్ ఎట్ ఓకే అజంతా కేవ్స్ ఎల్లోరా కేవ్స్ లొకేటెడ్ అని విచ్ స్టేట్ అడుగుతున్నాడు చూడండి మనకి ఇండియా చూస్తే మనకి ఫిజికల్ ఫ్యూచర్స్ అప్పుడు చెప్పుకుంటాం మనం ఫిజికల్ ఫ్యూచర్స్లో మనకి వన్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్యూచర్స్ అంటే రేంజెస్ ఎల్లోరా రేంజ్ ఇవన్నీ కూడా మనకి రేంజెస్ ఓకే సో ఇలా మనం ఈ రేంజెస్ వింధ్యన్ రేంజెస్ చూడండి అరావళి రేంజెస్ లొకేటెడ్ ఇన్ అరావళి రేంజెస్ అనేవి ఓల్డెస్ట్ రేంజెస్ రేంజెస్ అంటే సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ సో ఇటువంటి రేంజెస్ అనేవి రాజస్థాన్ నుంచి ఇసుక ఎడారి వాన లోపలికి రాకుండా మనల్ని కాపాడేది అరావళి రేంజెస్ హిమాలయాస్ మంచుని ఆపుతుంది సైబీరియన్ నుంచి వచ్చిన గాలులు చల్ల గాలుల్ని మనకి అడ్డుగా ఉండేది మనకి హిమాలయన్ రేంజెస్ హిమాలయాస్ లేకపోతే మనం ప్రాంతాలన్నీ కూడా మనకి సెంట్రల్ ఇండియా అంతా కూడా కూల్ ప్లేసెస్ అయిపోతాయి కోల్డ్ ప్లేసెస్ అయిపోతాయి సో అలా మనకి ఈ వింధ్యన్ రేంజెస్ని సత్పుర రేంజెస్ని డివైడ్ చేసేది నర్మదా రివర్
అలాగే సత్పుర రేంజెస్ని అజంతా రేంజెస్ని అజంతా రేంజెస్ని డివైడ్ చేసేది తాపీ రివర్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, తాపీ రివర్స్, అలాగే మనకి అజంతా నెల్లూరు కేవ్స్ అండ్ మహారాష్ట్ర మహారాష్ట్ర. సో గుర్తుపెట్టుకోండి, వింధ్యన్ రేంజెస్ అనేవి వింధ్యన్ రేంజెస్ సత్పుర రేంజెస్ డివైడెడ్ బై విచ్ రివర్, నర్మదా రివర్. తాపీ రివర్ డివైడెడ్ అజంతా రేంజెస్ సత్పుర రేంజెస్. సో ఇవన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ కంబత్రా వెళ్ళి కలిసిపోతాయి, గల్ఫ్ ఆఫ్ కంబత్రా వెళ్ళి కలిసిపోతాయి. సో అలాగే హోమో స్పీసీస్, హోమో సాపియన్స్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మనకి మ్యాన్. ఓకే, మ్యాన్ అనేది ఇండివిజువల్ మ్యాన్ని మనం ఆది మానవుడు అంటాం కదా, ఆది మానవుడు అనేది హోమో సాపియన్స్ అనేవాళ్ళు అప్పట్లో. నెక్స్ట్ ఎమర్జెన్సీస్ బారర్డ్ ఫ్రమ్ ఈజీగా తెలుసు మనకి జర్మనీ. ఓకే, జర్మనీ. సో హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి హోమో సాపియన్స్ అంటే వైజ్ మ్యాన్ అన్నట్టు, వైజ్ మ్యాన్. హోమో అంటే జెనస్, సాపియన్స్ అంటే స్పీసీస్. మనం వన్ టైప్ ఆఫ్ స్పీసీసే. ఇప్పుడు మనం ప్లాంట్ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ ఎలాగైతే అనుకుంటున్నామో మనం కూడా వన్ టైప్ ఆఫ్ స్పీసీసే. సో హోమో సాపియన్స్ అంటాం, హోమో సాపియన్స్. ఎస్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఒకసారి చూస్తే, ఒక్కసారి అందరూ కూడా సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూసేద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1935 అనేది మేజర్ సోర్స్ అని చెప్పుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం మేజర్ సోర్సెస్ తీసుకున్నాం, ఒక్కసారి రివైజ్ చేసేయండి ఇదంతా కూడా. ఓకే, సో ఏమేమి తీసుకున్నాం? ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అలాగే మనకి అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్. ఓకే, సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మనకి సబ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటాం ఇక్కడ. ఎమర్జెన్సీ పవర్స్ అనేవి జర్మనీ నుంచి తీసుకున్నాం, కానీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే మనకి ఆర్డినెన్సెస్ పవర్స్ అనేవి. ఓకే, కొన్ని కొన్ని ఉంటాయి ఎమర్జెన్సీలో, టైంలో మనం ఏమేమి చేయాలి అనేవి, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అలా మనకి చూడండి, గుర్తుపెట్టుకోండి, మచ్ సోర్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. సో ఫెడరల్ స్కీమ్ కానీ, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కానీ, జ్యుడిషియరీ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఓకే, సో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అలాగే మనకి అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేచర్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, ప్రోగ్రెసివ్ రిట్స్ రిట్స్, అలాగే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం. ఓకే, సో ఇటువంటివన్నీ ప్రతి టాపిక్ కూడా మనం పాలిటీలో డిస్కస్ చేస్తాం. పార్లమెంటరీ గవర్నమెంట్కి, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్కి సంబంధం ఏంటి, అసలు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎందుకు తీసుకున్నాం పార్లమెంటరీ గవర్నమెంట్, మనం ఎందుకు ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంచుకోలేదు అంటే, బ్రిటిష్ గవర్నమెంట్ మనం అలవాటు పడ్డాం, బ్రిటిష్తో అలవాటు పడ్డాం కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ని మనం ఎంచుకున్నాం. అలాగే మనం ఈ యొక్క రూల్ ఆఫ్ లా, వన్ సెకండ్. సో అలాగే మనకి రూల్ ఆఫ్ లా అనేది, సో రూల్ ఈజ్ రూల్, రూల్ ఆఫ్ లా అంటాం కదా, మనకి ఒక రూల్ ఆఫ్ లా అనేది మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాం, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో అలా మనకి లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే అసెంబ్లీస్లో చేసినవి, పార్లమెంట్లో చేసినవి, లెజిస్లేటివ్ బిజినెసెస్ చేస్తారు కదా. ఓకే, సో అలాగే మేకింగ్ ఆఫ్ లాస్ని లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అంటాం. సింగిల్ సిటిజన్షిప్, డబుల్ సిటిజన్షిప్ అంటే సింగిల్ సిటిజన్షిప్. సో యూకే ఫాలో అయ్యిందంతా కూడా సింగిల్ సిటిజన్షిప్. ఓకే, సో అలాగే క్యాబినెట్ సిస్టమ్ అనేది, ప్రోగ్రెసివ్ రిట్స్ అనేది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, సో అలా మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం ఇవన్నీ కూడా మనకి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. బైకామరలిజం అంటే టూ హౌసెస్, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. సో యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో అలాగే అండ్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, ఇవన్నీ అడుగుతారు ఫ్రెండ్స్. రేపు ఉదయం ఒక క్వశ్చన్ అయినా రావచ్చు ఇందులోంచి, ఇందులో ఒక్క క్వశ్చన్ అయినా రావచ్చు. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. చూడండి, ఎప్పుడైనా నామినేటెడ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అన్నామంటే అతను ప్రైవేట్ మెంబరే, అతను ప్రవేశపెట్టింది ప్రైవేట్ బిల్స్ అంటాం. బిల్స్ రెండు రకాల బిల్స్ ఏంటి, ప్రైవేట్ బిల్, పబ్లిక్ బిల్. పబ్లిక్ బిల్ అంటే పబ్లిక్ మెంబర్ రిప్రజెంట్ చేసేది, పబ్లిక్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేసేది. ప్రైవేట్ బిల్ అంటే నామినేటెడ్ మెంబర్స్ రిప్రజెంట్ చేసేది. నామినేటెడ్ మెంబర్స్ అనేవాడు ఎటువంటి సంబంధం లేడు పబ్లిక్తో. సో అతన్ని ప్రవేశపెడితే అతనే ప్రైవేట్ బిల్ అంటాం. సో ఎవ్రీ నామినేటెడ్ మెంబర్ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్. సో అతను ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ అన్నీ కూడా ప్రైవేట్ బిల్స్ అయిపోతాయి. ఓకే, అలాగే ఒక నామినేషన్ మెంబర్స్ ప్రక్రియ, రాజ్యసభకి 12 మెంబర్స్, 2 మెంబర్స్, అన్నీ మనం తెలుసు. సో ఆ యొక్క మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఇవన్నీ కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. అలాగే కెనడియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరేషన్ ఆఫ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అని, అంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. ఓకే, కాన్కరెంట్ లిస్ట్ అంటాం కదా, కాన్కరెంట్ లిస్ట్ అనేవి బోత్ స్టేట్ లిస్ట్, అలాగే
సబ్జెక్ట్ మ్యాటర్స్ స్టేట్ మ్యాటర్స్ రెండు కూడా కంబైన్ అయ్యి ఒక చట్టాలు అనేవి చేస్తాయి. కానీ అందులో మనకి స్ట్రాంగ్గా ఎవరికి ఉంటాయి అధికారాలు అంటే పార్లమెంట్కే ఉంటాయి అధికారాలు. దాన్ని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఉంటాయి, ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. అందుకే మనం క్వాజీ ఫెడరేషన్ అంటాం. క్వాజీ ఫెడరేషన్ ఎందుకంటామంటే ఇటువంటి కారణం వల్లే, ఫెడరేషన్ ఆఫ్ స్ట్రాంగ్ సెంటర్. ఫెడరేషన్ పవర్ ఉంది కానీ కొన్ని కొన్ని అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పార్లమెంటే చేస్తుంది మొత్తం మన చట్టాలన్నీ కూడా, స్టేట్ చట్టాలన్నీ కూడా పార్లమెంటే చేస్తుంది. అలాగే మనకి వెస్టింగ్ ఆఫ్ రెజిడ్యూరీ పవర్స్ ఇన్ సెంటర్, అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై సెంట్రల్స్, ది అడ్వైజరీ జ్యుడిషియల్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క పెయిడ్ క్లాసెస్లో కవర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని చూస్తే, ఓకే ఈ యొక్క స్లైడ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి సో ఇందులో నుంచి ఒక్క బిట్టేనే వస్తుంది మనకి. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ కాన్ఫరెంట్ లిస్ట్ అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోర్స్ అండ్ జాయింట్ సిట్టింగ్స్ వెరీ ఇంపార్టెంట్. జాయింట్ సిట్టింగ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయంటే ఏ టూ హౌసెస్ మధ్యలో ఏమైనా గొడవలప్పుడు మనకి ఎటువంటి బిల్ పాస్ అవ్వనప్పుడు. ఓకే సో టూ హౌసెస్, రాజ్యసభ లోక్సభ రెండు కూడా పాస్ చేయాలి. సో ఏదో ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు అది దాన్ని జాయింట్ సిట్టింగ్ వేసింది ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్. అందులో లీడర్షిప్ ఎవరు వహిస్తారంటే లోక్సభ స్పీకర్. ఓకే సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ టూ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ప్రిసైడెడ్ బై లోక్సభ స్పీకర్, అలాగే సమ్మాండ్ బై ప్రెసిడెంట్. ఇది ఒక బిట్ అడుగుతారు. కాన్ఫరెంట్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్, ఓకే అలాగే స్టేట్ లిస్ట్ రెండు కలిపి కాన్ఫరెంట్ లిస్ట్ అనేది ఎక్కడి నుంచి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిందంటే ఆస్ట్రేలియా. అలాగే వెబినార్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ, జర్మనీ నుంచి మనకి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనేది, ఓకే ఎమర్జెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఒక చాప్టర్ అనేది ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే యుఎస్ఎస్ఆర్, యుఎస్ఎస్ఆర్ సహాయంతో మనం ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ప్రియాంబుల్లో జస్టిస్, అలాగే మనకి లిబర్టీ, ఫ్రెటర్నిటీ, మనకి ఇవన్నీ ఉంటాయి పదాలు. ఓకే సో జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ ఫోర్ ఉంటాయి. ఆ జస్టిస్ అనేది మనం యుఎస్ఎస్ఆర్ రష్యా సహాయంతో తెచ్చుకున్నాం, మిగతావన్నీ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ మూడు పదాలు కూడా మనకి ఫ్రాన్స్, జస్టిస్ ఒకటే ఒకటి మనం యుఎస్ఎస్ఆర్ సహాయంతో తెచ్చుకున్నాం. చూడండి ఎప్పుడు కూడా జస్టిస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు సోషల్కి ఇస్తాం, తర్వాత ఎకనామికల్కి ఇస్తాం, తర్వాత పొలిటికల్కి ఇస్తాం. సో సోషల్ జస్టిస్ అంటాం అంటే సామాజిక న్యాయం లేకపోతే మనకి ఆర్థిక న్యాయం ఉన్నా పొలిటికల్ న్యాయం ఉన్నా వేస్టే, ఉన్నా లేకపోయినా ముందుగా సామాజిక న్యాయం అనేది ఇంపార్టెంట్. ఈక్వల్ జస్టిస్ అనేది ఉండాలి, సామాజిక న్యాయం అనేది ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అలాగే మనకి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం, రిపబ్లిక్ ఆఫ్ ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అలాగే సౌత్, ఓకే సో సౌత్, ఎస్ వన్ సెకండ్, ఎస్ సౌత్ ఆఫ్రికాన్, సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్మెంట్ ప్రొసీజర్ సవర్ణ 368 ఆర్టికల్. సో ఏ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ఉంటే దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే సవర్ణ ప్రక్రియ ఏ రాజ్యాంగంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ రాజ్యాంగంలో అటువంటి ప్రక్రియ లేదు, 368 అనేది లేదు, సవర్ణ ప్రక్రియ లేదు. సో అది వెరీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం, కఠినంగా మనకు ఉంటుంది కాన్స్టిట్యూషన్ అది. సో మనది ఇండియాది బోత్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్, ఎప్పుడైనా మార్చుకునే అధికారాలు మనకుంటాయి బై యూజింగ్. సో లాస్ట్ టైం మనం 370 ఆర్టికల్ రద్దు చేసాం, 370 జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్. ఓకే ఇప్పుడు అది యూనియన్ టెరిటరీ అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ రెండు కూడా. సో అటువంటి ఒక సవర్ణ మనకి ఉంది, అటువంటి ప్రక్రియ మనకు ఉంది. ఎప్పుడైనా మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మార్చుకునే ఒక అధికారం మనకుంది, కానీ వితౌట్ చేంజింగ్ ఎనీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో అకార్డింగ్ టు కేశవనంద భారతి కేసు 1973లో కేశవనంద భారతి కేసు చెప్పింది ఏంటంటే, సో యూ కెన్ అమెండ్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ ఆర్టికల్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, బట్ డు నాట్ డిస్టర్బ్ ఎనీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది ఆర్టికల్ 368, అంటే అకార్డింగ్ టు కేశవనంద భారతి కేసు. ఓకే సో అది మనకి అమెండ్మెంట్ ప్రొసీజర్ సౌత్ ఆఫ్రికా నుంచి. అలాగే మనకి జపానీస్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఒక లా, దాన్ని మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపనీస్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఎస్ క్లియర్ ఫ్రెండ్స్, అందరికీ ఒక రివిజన్ అయిపోయి ఉంటుంది. ఎస్ ఓటింగ్ రైట్ 1961 అమెండ్మెంట్, 1989 ఫ్రెండ్స్ మహేష్ రాయపాటి 61st అమెండ్మెంట్ 1989 ఓటింగ్ రేజ్ అనేది తగ్గించడం జరిగింది 21 to 18 ఇయర్స్. ఓకే ఎస్ నెక్స్ట్, యుఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్. ఎస్ మనకి లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం, సౌరభౌమత్వం అంటే డెమోక్రసీ. ఎస్ ఎస్ అవును. ఓకే ఫ్రెటర్నిటీ అనేది చూడండి సార్వభౌమత్వం, ఫ్రెటర్నిటీ అనేది బ్రదర్హుడ్ రిలేషన్షిప్, బ్రదర్హుడ్ రిలేషన్షిప్ అంటే అందరూ అన్ని కల్చరు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నా సరే మనం కలిసిమెలిసి ఉన్నాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం.
సో అలాంటిది మనకి ప్రియాంబుల్లో వన్ ఆఫ్ ది వర్డ్స్ వచ్చింది ఫ్రెటర్నిటీ 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 సార్వభౌమత్వం డెమోక్రసీ అంటాం ఓకే సో అలా మనకి యుఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్ జలియన్ వాలా బాగ్ ట్రాజడీ ఇయర్ అలాగే మనకి ఉమెన్ పార్టిసిపేటెడ్ ఆల్ ఈవెంట్స్ ఇన్ విచ్ ఒలింపిక్స్ అడుగుతారు ఉమెన్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఆల్ ఈవెంట్స్ ఇన్ విచ్ ఒలింపిక్స్ ఎస్ జపనీస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది చూడండి పార్లమెంట్ చేత మనకి ఒక బిల్ నుంచి ఒక లా ఎస్టాబ్లిష్ అవుతుంది దాన్నే మనకి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటాం అది జపనీస్ నుంచి తీసుకున్నాం ఓకే జపనీస్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం కాన్స్టిట్యూషన్ నుంచి అలాగే యుఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్ అడుగుతాడు మనకి ప్యారిస్ ఓకే అంటే ప్యారిస్ క్లైమేట్ అంటాం 2015 ప్యారిస్ ప్యాక్ట్ ఓకే ప్యారిస్ ప్యాక్ట్ అంటాం COP 21 వెరీ వెరీ ఇంపార్టెంట్ COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో మనం ఈ యొక్క ఒప్పందంకి వచ్చాం ఏంటంటే 1.5 degrees centigrade కల్లా మనం తగ్గించుకోవాలి మన టెంపరేచర్ అనేది తగ్గించుకోవాలి ఇదంతా కూడా క్లైమేట్ సంబంధించిన వన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ మనం చెప్పుకున్నాం నిన్న 1945 ఎస్టాబ్లిష్డ్ అక్టోబర్ 24th సో ఎందుకు ఇవన్నీ యుఎన్ దేశాలు చేసిన ఈ యొక్క కొన్ని కొన్ని యునెస్కో ఉంటుంది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే టు క్రియేట్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అండ్ మెయింటైన్ ద పీస్ ఓకే పీస్ సో అలా మనం యుఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ప్యారిస్ 2015 ప్యారిస్ ప్యాక్ట్ అంటాం సో రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ మనకి ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఉండేటప్పుడు ప్యారిస్ ప్యాక్ట్ నుంచి వైదొలిగాడు అతను ఓకే అంటే ఒక డెవలపింగ్ కంట్రీస్కి నిధులు ఇవ్వాలి యాక్చువల్గా టు కంట్రోల్ ది పొల్యూషన్ సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ స్టోరీస్ చెప్పుకుంటాం ఫ్రెండ్స్ మనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ కర్బింగ్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఉంటే అవి ఏంటంటే ఎమిషన్ ట్రేడింగ్ అనే పద్ధతి కూడా ఉంటుంది ఎమిషన్ ట్రేడింగ్ మనం కార్బన్ ట్రేడింగ్ అంటాం కార్బన్ని ట్రేడ్ చేయొచ్చు మనం సో అవన్నీ చాలా టెక్నిక్స్ ఉంటాయి మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సబ్జెక్ట్ అది జనీలా వాళ్ళ బాగా ట్రాజడీ ఇచ్చి అడితే 1919 ఏప్రిల్ 13 ఎస్ వెరీ గుడ్ ఏప్రిల్ 13 వెరీ గుడ్ ఎస్ రీజాయిన్ అయ్యింది మళ్ళీ యుఎస్ఏ అవును నెక్స్ట్ అలాగే మనకి వరల్డ్ పార్టిసిపెంట్ ఉమెన్స్ పార్టిసిపెంట్ ఆల్ ఈవెంట్స్ ఇన్ విచ్ ఒలింపిక్స్ అంటే 2012 ఒలింపిక్స్ 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్ ఫస్ట్ టైం ఆల్ ఉమెన్స్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఈవెంట్స్ సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది సో చూడండి మనకి ఒలింపిక్స్ 2012లో మనకి 100% మేల్ పార్టిసిపేషన్ ఫస్ట్ ఫిమేల్ పార్టిసిపేషన్ మనకి 1900 ప్యారిస్లో అయిన ఫ్రాన్స్లో అంటే 1900లో జరిగిన ఫ్రాన్స్లో అలాగే 100% మేల్ పార్టిసిపేషన్ గ్రీస్ 1896లో జరిగిన ఫస్ట్ ఒలింపిక్స్ 100% పార్టిసిపేషన్ చేశారు మేల్స్ సో ఫస్ట్ ఫిమేల్ పార్టిసిపేషన్ అడిగితే 1900 ఓకే సో అలా మనకి 2012 లండన్లో యూకేలో జరిగిన ఒలింపిక్స్లో 100% మేల్ అండ్ ఫీమేల్ పార్టిసిపేట్ చేశారు కానీ ఎక్కువగా రిప్రజెంట్ చేశారు యుఎస్ఏ నుంచి రిప్రజెంట్ చేశారు ఎక్కువగా యుఎస్ఏ నుంచి మహిళలు రిప్రజెంట్ చేశారు ఓకే సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ ఈజ్ కాల్డ్ పోలియో వ్యాక్సిన్ డెవలప్డ్ బై నేమ్ ఆఫ్ డాగ్ హూ ఫస్ట్ గోస్ టు స్పేస్ సో కుక్క పేరు అడుగుతారు సో ఫస్ట్ స్పేస్కి ఎంటర్ అయిన కుక్క పేరు సో ఈజీ కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి సో ఆన్సర్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎస్ అందరూ కూడా లైక్ చేస్తూ వాచ్ చేయండి ఎస్ ఇంకా 38 వాచింగ్ 16 లైక్స్ మాత్రమే ఉన్నాయి సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఒకసారి లైక్ చేస్తూ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో బఫరింగ్ అయితే కామన్గా వస్తుంది ఎందుకో మరి తెలియట్లేదు కానీ సో రెగ్యులర్గా బఫరింగ్ అయితే కాన్సెప్ట్ ఉంది మనకి సో చూడాలి దీన్ని ఎంత బేగా రెక్టిఫై చేస్తే అంత మంచిది ఎస్ చూద్దాం గ్రూప్ ఆఫ్ డాల్ఫిన్స్ ఇస్ కాల్డ్ ఎస్ మనకి పాడ్ అంటాం పాడ్ స్కూల్ ఆర్ పాడ్ అంటాం ఓకే ఎస్ కావ్యశ్రీ ఇన్ 10th క్లాస్ హిందీ సబ్జెక్ట్ వీ హ్యావ్ జనియలా వాలా బాగ్ లెసన్ అవును సో 10th క్లాస్లో ఉండడం సో అలాగే 6th నుంచి 12th క్లాస్ అన్ని బుక్స్ కూడా మనం చదువుకుంటున్నాం ఇప్పుడు యాక్చువల్గా చిన్నప్పుడు చదువుకోలేమన్నీ ఇప్పుడు చదువుకుంటున్నాం అదే కదా ఓకే లైకా ఎస్ వెరీ గుడ్ సో ఈజ్ పోలియో వ్యాక్సిన్ డెవలప్డ్ బై జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్ ఓకే ఎవరు పోలియో వ్యాక్సిన్ డెవలప్ చేశారంటే మనకి జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్ రీసెంట్గా మనం పోలియో వ్యాక్సిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది మనం పంపించాం 3 దేశాలకి అవి ఏమో చెప్పండి సో విచ్ కంట్రీ అంటే వీ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టు 3 కంట్రీస్
అవి ఏ కంట్రీస్ చెప్పండి. అలాగే నేమ్ ఆఫ్ ది డాగ్ హూ ఫస్ట్ గోస్ టు స్పేస్. ఫస్ట్ గోస్ టు స్పేస్ అంటే లైకా. ఎస్ ఓకే. సో ఫ్రెండ్స్ ఇది చెప్పండి, మనకి పోలియో వ్యాక్సిన్ రీసెంట్గా ఇండియా నుంచి పంపించడం జరిగింది, ఏ ఒక్క దేశాలకు అడుగుతాడు. ఓకే నెక్స్ట్. సో ముందుగా అదొక ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వన్ చూడండి, నవంబర్ 3, 1957 రోజు మనం లైకాని పంపించాం స్పేస్. దాని మిషన్ ఏంటంటే స్పూత్నిక్ టూ. ఓకే స్పూత్నిక్ టూ. నేమ్ ఆఫ్ డాగ్ హూ ఫస్ట్ గోస్ టు స్పేస్ లైకా. మిషన్ వచ్చేసరికి స్పూత్నిక్ టూ లాంచ్ వెహికల్. అలాగే మనకి నవంబర్ 3, 1957 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా. వెరీ గుడ్. సంపద్ గారు ట్రై చేశారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా అనే మూడు కంట్రీస్కి మనం పంపించాం. నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా. నెక్స్ట్ వన్, డిఎంకే పార్టీ ఈజ్ ఫౌండెడ్ బై హోమ్. ఫస్ట్ లోక్సభ స్పీకర్. ఇన్స్ట్రుమెంట్ డిటెక్ట్ ఆబ్జెక్ట్ అండర్ వాటర్. సో మీకు విండ్ వేన్స్, మనకి ఎనిమోమీటర్, ఆల్టీమీటర్ ఇవన్నీ కూడా మీకు పెయిడ్ క్లాసెస్లో చెప్పాను ఫ్రెండ్స్. నా పెయిడ్ క్లాసెస్ ఎవరైతే వింటారో ఈ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లన్నీ గుర్తుంటాయి, ఎనిమోమీటర్ అని. ఓకే అలాగే మనకి విండ్ వేన్స్, రెయిన్ గాజ్, ఓకే మిన్ అండ్ మ్యాక్స్ ఇవన్నీ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే సో ఆల్రెడీ జోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అవన్నీ కూడా క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సో మీరు కావాలంటే మీరు మెగా ప్యాకేజ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, అన్ని కోర్సెస్ వినొచ్చు మీరు. సో ఏ టైప్ ఆఫ్ కోర్స్ అయినా, ఏ టైప్ ఆఫ్ లెసన్ అయినా, ఏ టైప్ ఆఫ్ క్లాస్ అయినా మీరు అటెండ్ అవ్వచ్చు విత్ యూజింగ్ వన్ సబ్స్క్రిప్షన్ కాల్డ్ మెగా ప్యాకేజ్. బై యూజింగ్ Y265 కోడ్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే సో నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చెప్పాను మీకు, విండ్ వేన్స్ అని. ఓకే జోగ్రఫీలో చాప్టర్స్లో మనకి ఇవన్నీ వస్తాయి. ఒక బారోమీటర్, విండ్ వేన్స్, ఓకే సో అలాగే ఆల్టీమీటర్, ఎనిమోమీటర్. సో డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చెప్పండి ఎవరైనా. సో అలాగే డిఎంకే పార్టీ ఫౌండెడ్ బై హూమ్ అంటే ఎంజీ రామచంద్రన్. అలాగే ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరు ఫ్రెండ్స్? ఫస్ట్ లోక్సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మాల్వాంకర్, జీవీ మాల్వాంకర్. ఎస్ అలాగే ఇన్స్ట్రుమెంట్ డిటెక్ట్ ఆబ్జెక్ట్ అండర్ వాటర్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే సో అండర్ వాటర్ అడుగుతున్నాడు మనకి సోనార్ రాడార్ అనేది అబోవ్ ద సీ స్కై. ఓకే సో మనకి అండర్ ద వాటర్ సోనార్. ఓకే సో ఇలా మనం కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ కూడా నేర్చుకున్నాం. ఓకే ఎస్ క్లియర్. ఎస్ అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి. వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్ మనం కొన్ని పెయిడ్ క్లాసెస్లో విండ్స్ గురించి చూడండి. మనం విండ్ వేన్స్ అనేవి, విండ్ వేన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? విండ్ వేన్ అంటే అనేది సన్నటి గాలి. సో విండ్ వేన్ అనేది అదొక ఇన్స్ట్రుమెంట్. విండ్ డైరెక్షన్ని కొలిచేది విండ్ వేన్. అంటే ఈ విండ్ వేన్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది డిటర్మైన్ ద విండ్ డైరెక్షన్ అనమాట. ఏ యొక్క గాలి, ఏ యొక్క దిశగా మనకి వెళ్తుంది గాలి అనేది చెప్పడమే విండ్ వేన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే బారోమీటర్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రక్రియ. బారోమీటర్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో అదేం చేస్తుంది? మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది వాతావరణ పీడనాన్ని కొలిచేది. ఇవన్నీ కూడా మనం చూస్తాం, వాతావరణం బాగాలినప్పుడు, వర్షం పడేటప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బారోమీటర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆల్టీమీటర్ ఆల్టీ అనేది వేరు, అమ్మీటర్ వేరు. అమ్మీటర్ అనేది కరెంట్ని కొలిచేది. ఆల్టీమీటర్ అనేది యూజ్ టు డిటర్మైన్ ద హైట్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే అట్మాస్ఫియర్ మనం లేయర్స్ చూస్తాం, 5 లేయర్స్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మో రైనోస్ఫియర్, అలాగే మనకి ఎక్సోస్ఫియర్. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ పెయిడ్ క్లాసెస్లో, పీడిఎఫ్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇవన్నీ కూడా. ఓకే ఆల్టీమీటర్ అనేది మనకి ఆల్టిట్యూడ్స్ డిటర్మైన్ చేసేది. అలాగే మనకి రెయిన్ గాజ్ అనేది ఒకటి ఉంటుంది, రెయిన్ గాజ్. ఓకే రెయిన్ గాజ్ అనేది అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎంత రెయిన్ఫాల్ పడింది అనేది చెప్పేది రెయిన్ గాజ్, ఒక ఇన్స్ట్రుమెంట్. అలాగే ఇంకోటి ఉంటుంది ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ వేరు, ఆల్టీమీటర్ వేరు. అలాగే మనకి ఎనిమో, ఆల్టీమీటర్, అమ్మీటర్ మూడు వేరు వేరు డివైజెస్. అమ్మీటర్ అంటే కరెంట్ని కొలిచేది, ఎనిమోమీటర్ అంటే విండ్ వెలాసిటీని మెజర్ చేసేది. విండ్ వెలాసిటీ ఓకే అంటే గాలి యొక్క వేగాన్ని కొలడానికి ఉపయోగించే పరికరం ఇది. గాలి యొక్క వేగాన్ని, గాలి యొక్క దిశను అయితే విండ్ వేన్, గాలి యొక్క వేగాన్ని అయితే ఎనిమోమీటర్ గుర్తుపెట్టుకోండి. అలాగే 6 మ్యాక్స్ అండ్ మిన్, ధర్మిస్టర్ అంటాం, ఇది ధర్మోమీటర్ అంటాం, ధర్మిస్టర్ ఆర్ ధర్మోమీటర్. సో 6 మ్యాక్స్ అండ్ మినిమమ్ అంటే ప్రతిరోజు మనకి కనిష్ట గరిష్ట వాతావరణం ఉంటుందా, క్లైమేట్ ఉంటుందా? చూడండి క్లైమేట్కి
అలాగే వాతావరణం క్లైమేట్కి టెంపరేచర్కి సో క్లైమేట్కి వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే సో ఇప్పటివరకు ఏం చెప్పానంటే విండ్ వేన్స్ అనేవి డైరెక్షన్, గాలి యొక్క దిశని కొలిచేది విండ్ వేన్స్ అయితే గాలి యొక్క వేగాన్ని కొలిచేది ఎనిమోమీటర్. సో అలా మనం రెయిన్ గాజ్ అనేది అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, అలాగే ఆల్టిమీటర్ అనేది ఎత్తు, అట్మాస్ఫియర్ యొక్క ఎత్తుని కొలిచేది. సిక్స్ మ్యాక్స్ సిక్స్ మిన్ అనేది మినిమం అండ్ మ్యాక్సిమం, మినిమం అండ్ మ్యాక్సిమం వెదర్ని కొలిచేది. వెదర్ వెదర్ అంటాం, క్లైమేట్ అన్నాం. సో వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటంటే వెదర్ అనేది రోజు చూస్తాం మనం, రోజు ఫినామినా. అలాగే మనకి క్లైమేట్ అంటే వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్, వెదర్ అనేది రోజు చూసే ఫినామినా. ప్రతిరోజు వెదర్ రిపోర్ట్స్ చూస్తాం మనం, అలాగని ప్రతిరోజు క్లైమేట్ రిపోర్ట్స్ చూడడం. ఇలాంటి ఒక వెదర్ రిపోర్ట్స్ అనేది 100 ఇయర్స్ 200 ఇయర్స్ అంతా కలిపి ఒక టైప్ ఆఫ్ హ్యాబిటెట్ని కల్పిస్తుంది, దాన్నే క్లైమేటిక్ కండిషన్స్ అంటాం. అంటే అకార్డింగ్ టు దిస్ క్లైమేటిక్ కండిషన్స్ అని అంటాం, కానీ అకార్డింగ్ టు వెదర్ కండిషన్స్ అనం. సో వెదర్ అనేది రోజు చూస్తాం, ఆ రోజు చూసే వెదర్ రిపోర్ట్స్ దేని మీద ఆధారపడుతుందంటే సిక్స్ మ్యాక్స్ అండ్ మిన్ థర్మోమీటర్, గుర్తుపెట్టుకోండి. సో ప్రతిరోజు వార్తల్లో మనకి సిక్స్ మ్యాక్స్ అండ్ మినిమం థర్మోమీటర్ యూజ్ చేసి కనిష్ట గరిష్ట వాతావరణాలు మనం కొలుస్తూ ఉంటారు. ఓకే ఎస్ వెరీ గుడ్. సో కొన్ని ప్రక్రియలు అయితే మనం చూసాం, కొన్ని ఇంపార్టెంట్ మనం చూస్తూ వచ్చాం ఇప్పటివరకు. యానిమోమీటర్ అనేది విండ్ వెలాసిటీని కొలిచేది, అంటే విండ్ వేగాన్ని, గాలి యొక్క వేగాన్ని కొలిచేది. అలాగే విండ్ వేన్ అనేది రెండు వేరు, విండ్ వేన్ అనేది గాలి యొక్క దిశను కొలిచేది. బారోమీటర్ అంటే వాతావరణ పీడనాన్ని కొలిచేది, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని కొలిచేది. సిక్స్ మ్యాక్స్ మినిమం థర్మోమీటర్ అంటే మిన్ అండ్ మ్యాక్సిమం టెంపరేచర్, మిన్స్ అండ్ మ్యాక్సిమం వెదర్ రిపోర్ట్స్ని క్యాలిక్యులేట్ చేసే ఇచ్చేది మనకి మిన్ మ్యాక్స్ అండ్ మిన్ థర్మోమీటర్. అలాగే రెయిన్ గాజ్ అనేది అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎంత శాతం పడింది వర్షం అనేది చెప్పడానికి మనకి రెయిన్ గాజ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి. సో ఇన్స్ట్రుమెంట్ టు డిటెక్ట్ ఆబ్జెక్ట్ అండర్ సోనార్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ పెయిడ్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఓకే ఎస్. ఒక రోజులో నమోదైన తెలుపుతుంది గరిష్ట కనిష్ట వాతావరణాలు తెలిపేది సిక్స్ మ్యాక్స్ మిన్ థర్మోమీటర్. ఎస్ థామస్ కప్ రిలేటెడ్ టు విచ్ గేమ్? దాదాసాహెబ్ ఫాల్కే 2014, అంటే అప్పట్లో మనకు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో దాదాసాహెబ్ ఫాల్కే అనేది హయ్యెస్ట్ అవార్డ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, అంటే నేషనల్ ఫిలిం. ఓకే ఇంటర్నేషనల్ అయితే ఆస్కార్, నేషనల్ ఫిలిం అవార్డులో హయ్యెస్ట్ ప్రైజ్ ఏదంటే దాదాసాహెబ్. అలాగే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఏదంటే భారత రత్న, దాని తర్వాత పద్మ అవార్డ్స్ వస్తాయి, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. సో అడుగుతారు రేపు ఉదయం క్వశ్చన్, విచ్ ఇస్ ద హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటే భారతరత్న. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో త్యాగం మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ మనకి ఇండియాకి ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, ఇండియాకి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశారు. సో అన్ని ఫీల్డ్స్, రకరకాల ఫీల్డ్స్లో మనకి చూసి ఇస్తారనమాట. సో అది ఆర్ట్స్ అవ్వచ్చు, లిటరేచర్స్ అవ్వచ్చు, సాహిత్యాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, కళలు ఇవన్నీ. సో భారతరత్న, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్, తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. అలాగే మనకి నేషనల్లో మనకి ఫిలిం అవార్డ్స్లో ఫస్ట్ అవార్డ్ ఏదంటే మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అలాగే కలర్ ఆఫ్ ఆక్టోపస్ బ్లడ్. ఎస్ థామస్ కప్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. సో ఎవరైతే బ్యాడ్మింటన్ చూస్తూ ఉంటారో వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి ఇటువంటి కప్స్ గురించి. స్పోర్ట్స్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి బిట్స్ రూపంలో పనికొచ్చే అవకాశం ఉంటుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2014 నడుతాడు. ముందుగా దాదాసాహెబ్ ఫాల్కే కాకుండా జస్ట్ మనకి రీసెంట్గా వచ్చింది అమితాబ్ బచ్చన్కి, 2019కి అమితాబ్ బచ్చన్కి వచ్చింది, 2019కి అమితాబ్ బచ్చన్కి వచ్చింది. సో అలాగే మనకి కలర్ ఆఫ్ ఆక్టోపస్ బ్లడ్, ఎస్ బ్లూ. ఎస్ ఓ ఎస్ వెరీ గుడ్, బ్లూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సో అలాగే చూడండి మనకి 2020 నాగిని 5 యాక్ట్రెస్ సురభి చందన ఓకే గెట్స్ దిస్ దాదాసాహెబ్ ఫాల్కే. 2020కి 2019కి మనకి అమితాబ్ బచ్చన్కి వచ్చినట్టు 2020కి నాగిని యాక్ట్రెస్ ఎవరు, యాక్ట్రెస్ సురభి చందన. మీరు ఎవరైతే నాగిని సీరియల్ చూస్తూ ఉంటారో అతను ఓకే. సో వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఎస్ ఎవరా అనేది. ఓకే సో అలాగే కలర్ ఆఫ్ ఆక్టోపస్ బ్లడ్ ఎవరు ఏదంటే బ్లూ ఫ్రెండ్స్. చూడండి మనది రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే ఆక్టోపస్ రెస్పిరేటరీ పిగ్మెంట్ హిమోగ్లోబిన్ని బ్లూతో చెప్తాం. ఆక్టోపస్ కలర్ బ్లడ్ కలర్ ఏదంటే బ్లూ. అలాగే మనకి కాక్రోచెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఎర్త్ వామ్స్ కానీ ఓకే చిన్న చిన్న మైనర్ మెరైన్ అంటే మట్టి సూక్ష్మజీవులు ఉంటాయి కదా, వాటి యొక్క కలర్ ఆఫ్ బ్లడ్ గ్రీన్. అలాగే మనకి పర్పుల్ కలర్ ఉంటుంది,
ఓకే పర్పుల్ కలర్ అనేది ముఖ్యంగా మెరైన్ వాటర్ బాడీస్లో ఉన్న పర్పుల్ పర్పుల్ అనేది వాటర్ బాడీస్లో ఉన్న యానిమల్ స్పీసీస్. ఓకే ఒకసారి చూడండి, రెడ్ అనేది హ్యూమన్స్ అండ్ మోస్ట్ అదర్ వెర్టిబ్రేట్స్. అలాగే మనకి బ్లూ అనేది ఆక్టోపస్, అలాగే మనకి గ్రీన్ అనేది ఎర్త్ వామ్స్, పర్పుల్ అనేది మెరైన్ మెరైన్ వామ్స్ అంటే మనకి చిన్న చిన్న సూక్ష్మజీవులు అండర్ దిస్ వాటర్ బాడీస్ వాటర్ బాడీస్. ఎస్, నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అదర్ నేమ్ ఆఫ్ చాణక్య. సో నేను చెప్పాను ఆల్రెడీ చాణక్య. సో ఈ బిట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఇండైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా, ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వస్తాయి. యోగిని కల్ట్ ఇది కూడా చెప్పుకున్నాం. యోగిని కల్ట్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ విచ్ స్టేట్. సో మనం ఒకసారి మనం డిస్కస్ చేసుకున్న ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కూడా ఒకసారి కలెక్షన్ ఆఫ్ బిట్స్ చూద్దాం బిట్స్. ఓకే ఎస్ ఎస్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది, ఒడిస్సా. ఒడిస్సా అదర్ నేమ్ ఆఫ్ చాణక్య. సో ఎవరు ఫ్రెండ్స్ చాణక్య, అదర్ నేమ్ ఆఫ్ చాణక్య ఈజీగా తెలుసు మనకి, కౌటిల్య విష్ణుగుప్త. కౌటిల్య విష్ణుగుప్త, కౌటిల్య రాసింది ఏంటి, అర్థశాస్త్ర. సో విష్ణుగుప్త అంటాం, చాణక్యుడు అంటాం, అంటే చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ప్లే చేశాడు అతను మనకి కొన్ని కొన్ని లాజిక్స్తో అడ్మినిస్ట్రేషన్ కొనసాగించారన్నమాట. సో అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం చాణక్యుడు. సో గుప్త ఎరా అప్పుడు మనం స్టార్ట్ చేసాం ఈ యొక్క చాణక్య గురించి. చాణక్య యొక్క అదర్ నేమ్సే కౌటిల్య విష్ణుగుప్త. అలాగే యోగిని కల్ట్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అడుగుతాడు, మనకి ఒడిస్సా. ఒడిస్సా ఓకే ఎస్ వెరీ గుడ్. కౌటిల్య చాణక్య, కౌటిల్య అర్థశాస్త్ర. అలాగే మనకి మెగస్థనిస్ ఇండికా విన్నారు కదా ఇవన్నీ, మెగస్థనిస్ ఇండికా, కౌటిల్య అర్థశాస్త్ర. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం మనం ఎన్సీఆర్టీస్ బుక్స్ నుంచి. ఓకే అలాగే మనకి విశాఖదత్త ముద్ర రాక్షస, విశాఖదత్త విశాఖదత్త రాసింది ఏంటి, ముద్ర రాక్షస, ముద్ర రాక్షస. ఓకే కౌటిల్య ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కొన్ని లిటరేచర్స్ కొన్ని డ్రామాస్ మన ద్వారా, ఈ యొక్క డ్రామాస్ కొన్ని లిటరేచర్స్ ద్వారా కొన్ని సాహిత్యాల ద్వారా మనం తెలుసుకున్నాము. ఎస్ గుప్తా పీరియడ్లో ఇలా ఉండేది, సో ఇలా వ్యవహరించేవారు, ఇలా అడ్మినిస్ట్రేషన్స్ ఉండేవి, ఇటువంటి అచీవ్మెంట్స్ ఉండేవి అనేది మనం తెలుసుకోగలిగాం. సో కౌటిల్యాస్ అర్థశాస్త్ర. సో అలాగే మనకి మెగస్థనీ సిండికా ఇవన్నీ కూడా మనం చూసాం. ఎస్ మనకి యోగిని టెంపుల్ ఎక్కడుందంటే మనకి ఒడిస్సా. నెక్స్ట్ విచ్ మెటల్ ఈజ్ నోబుల్, నోబుల్ మెటల్ ఎంటైర్ మెటల్స్లో మనకి నోబుల్ మెటల్ ఏదని అడుగుతాడు. ఎలిఫెంటా కేవ్ సిచ్యువేటెడ్ ఇన్, ఎలిఫెంటా కేవ్ సిచ్యువేటెడ్ ఇన్. హూ హ్యావ్ గివెన్ ద్రోణాచార్య అవార్డ్ 2020కి, ద్రోణాచార్య గురువుకి ఇచ్చే అవార్డు. సో 2020 సో మహాభారతం ఎవరైతే చూడలేదో చూడండి ఫ్రెండ్స్, మనకి హాట్స్టార్లో మనకి స్ట్రీమ్ అవుతుంది. ఓకే సో మనకి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి సైడ్ నుంచి ఆస్పిరెంట్స్కి కావాల్సినవి కొన్ని మోటివేషనల్ వీడియోస్, ఓకే కొన్ని కొన్ని ఎథిక్ ఎపిక్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి. మహాభారతం అందులో వన్ ఆఫ్ ది ఫస్ట్ మేజర్గా చూడాల్సింది. మహాభారతం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యొక్క హాట్స్టార్లో లభిస్తుంది చూడండి. సో విచ్ మెటల్ ఈజ్ నోబుల్ అడుగుతాడు. అలాగే మనకి ఎలిఫెంటా కేవ్స్ సిచ్యువేటెడ్ ఇన్. సో ఇవన్నీ కూడా మనం ఎన్సీఆర్టీ బుక్స్లో కవర్ అయ్యాయి. సో గోల్డ్ ఈజ్ అ నోబుల్ వన్ అమంగ్ అన్నిటిలో, నోబుల్ వన్ ఏదంటే గోల్డ్. అలాగే ఎలిఫెంటా కేవ్ సిచ్యువేటెడ్ ఇన్ వేర్ ఫ్రెండ్స్, రైగాడ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర, రైగాడ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. గోల్డ్ యొక్క సింబల్ ఏంటంటే కెమికల్ సింబల్ మనకి AU. ఓకే ఎస్. అలాగే ప్లాటినం, పల్లాడియం, ప్లాటినం అనేది PT, పల్లాడియం అనేది PB. ఓకే లెడ్ అని కూడా అంటాం పల్లాడియం. సో ఎలిఫెంటా కేవ్ సిచ్యువేటెడ్ ఇన్ రైగాడ్ డిస్ట్రిక్ట్స్ మహారాష్ట్ర. ఎస్ అలాగే హూ గివ్ ద హూ హ్యాస్ గివెన్ ది ద్రోణాచార్య అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ అంటే మనకి శ్రీ జుడే ఫెలిక్స్ సెబాస్టియన్, శ్రీ యోగేష్ మాల్వియా, శ్రీ జస్పాల్ రాణా, శ్రీ కుల్దీప్ కుమార్ హ్యాండో, శ్రీ గౌరవ్ ఖన్నా. సో ఒకసారి లిస్ట్ ఆఫ్ చూద్దాం. ద్రోణాచార్య అవార్డ్స్ 2020 అవార్డ్స్ చూస్తే హాకీ కోచ్ ఎవరు, శ్రీ జుడే ఫ్లేక్స్ మనకి శ్రేష్టియన్ సెబాస్టియన్ 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 అనగానే మనకి హాకీ గుర్తురావాలి, సెబాస్టియన్ హాకీ. ఓకే సెబాస్టియన్కి ద్రోణాచార్య అవార్డు ఇచ్చారు, ఏ ఫీల్డ్లో అంటాడు, హాకీ. అలాగే మనకి యోగేష్ మాల్వియా, యోగేష్ మాల్వియా అయితే మనకి మల్లాఖ్యం, మనకి మల్లాఖం అంటే కుస్తీ పోటీలు లాంటివి. అలాగే మనకి పారా బ్యాడ్మింటన్కి ఇచ్చింది శ్రీ గౌరవ్ ఖన్నా,
ఓకే శ్రీ గౌరవ్ కన్నా. అలాగే మనకి వుషు వుషుకి ఇచ్చింది మనకి శ్రీ కుల్దీప్ కుమార్ హ్యాండో. అలాగే మనకి షూటింగ్కి ఇచ్చేది శ్రీ జస్పాల్ రాణా, శ్రీ జస్పాల్ రాణా. సో ఇవన్నీ కూడా ద్రోణాచార్య అవార్డ్స్. ఒకసారి ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంటుంది రానున్న గ్రూప్ డి ఎగ్జామ్స్లో. సో రీసెంట్గా ఇందులో బిడ్స్ మనం మ్యాక్సిమం ఎన్టీపీసీ అడిగారు ఫ్రెండ్స్. చాలామంది అభ్యర్థులు చెప్పారంటే ఎన్టీపీసీలో ఇచ్చారు, ఆల్రెడీ మనం చూసాం ఇవన్నీ కూడా. ఓకే సో అలాగే గ్రూప్ డిలో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఓకే ఎస్ నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ ది మనకి మల్లాకమ్మ అంటాం. ఓకే సో మల్లాకమ్మ అనేది ఇది. ఓకే వుషు అనేది చిన్న టైప్ ఆఫ్ బాక్సింగ్, మల్లాకమ్మ అనేది ఇలాంటి పోటీలు ఇవన్నీ. నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యామల్, హూ ఇన్వెంటెడ్ ది బ్రహ్మ సమాజ్, రియల్ ఈజ్ కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ. ఎస్ కుల్దీప్ హ్యాందో, ఫిట్ ఇండియా అంబాసిడర్, వెరీ గుడ్ రేవంత్ కుమార్. హిందీ మహాభారత చూడండి, హిందీ వస్తే హిందీ తెలుగు అయినా పర్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది తెలుగులో కూడా. ఓకే ఎస్ అర్థశాస్త్ర ఎకనామిక్స్ సౌండ్ ఇష్యూ ఫిట్ ఇండియా. సో ఎస్ నెక్స్ట్ మనకి బిగ్గెస్ట్ మ్యామల్ ఏది అన్నింటిలో, హూ ఇన్వెంటెడ్ ది బ్రహ్మ సమాజ్, రియల్ ఇస్ కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ. ఎస్ కంట్రీ క్యాపిటల్ కరెన్సీ అనేది మనకి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎస్ అందరూ కూడా లైక్ చేస్తూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే సో వీలైతే లైక్ చేస్తూ వాచ్ చేయండి. ఎస్ 31 61, ఎస్ 50% ఇంకా లైక్ చేయలేదు. సో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేస్తూ వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయండి, మ్యాక్సిమం బఫరింగ్ అనేది ఉండకపోవచ్చు. ఓకే ఎస్ అలాగే మనకి ఈరోజు 11:59 PM వరకు మనకి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే సో మనకి మెగా ప్యాకేజ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా 2 ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది. సో మీరు అందరూ పర్చేస్ చేసుకుంటే, ఈరోజు పర్చేస్ చేసుకుంటే ఒక మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యామల్ ఏది అంటే బ్లూ వేల్. ఓకే అలాగే హూ ఇన్వెంటెడ్ బ్రహ్మ సమాజ్, సో చెప్పాను ఆల్రెడీ బ్రహ్మ సమాజ్ ఇన్వెంటెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్ కాస్త విడిపోయింది, ఆది బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. సో మనకి ఇవన్నీ కూడా చదివాము ఆల్రెడీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాం. ఓకే సో అలాగే మనకి రియాల్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ, ఎస్ ఈజీగా చెప్పొచ్చు. సో అలాగే బ్రహ్మ సమాజ్ అనేది మనకి స్టార్ట్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్, అలాగే కేశవ్ చంద్రసేన్, అలాగే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఫౌండ్ చేసింది ఆది బ్రహ్మ సమాజ్ 1866లో. అలాగే కేశవ్ చంద్రసేన్ 1865లో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా స్థాపించారు. ఓకే సో మనకి ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ స్ప్లిట్ అయిపోయింది. యాక్చువల్గా బ్రహ్మ సమాజ్ అనేది రెండు విధాలుగా స్ప్లిట్ అయిపోయింది మనకి, ఆది బ్రహ్మ సమాజ్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా. సో ఆది బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది ఎవరంటే కేశవ్ చంద్రసేన్. సో ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఇస్తూ ఉంటాడు. అలాగే ప్రథమ సమాజ్ అనేది ఉంటుంది, ప్రధాన సమాజ్ మహారాష్ట్రలో మనకి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే దదోబా పాండురంగ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హిస్టరీలో మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే సో బ్రహ్మ సమాజ్, అలాగే ఆది బ్రహ్మ సమాజ్, కేశవ్ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే అలాగే సోషల్ సర్వీస్ లీగ్ ఫౌండెడ్ బై గోపాలకృష్ణ గోఖలే. ఓకే అలాగే దయానంద్ సరస్వతి రాసింది ఏంటి వర్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దయానంద్ సరస్వతి రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ సత్యార్థ ప్రకాష్. ఓకే సో ఇది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే అలాగే సన్యాసి రివోల్ట్ అని, పీస్ అండ్ మూమెంట్స్ అని. ఓకే సో ఇలా మనం మాపిల్లారి మౌండ్, ఏకా మూమెంట్స్, సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే అలాగే మనకి సేఫ్టీ వాల్ థీరీ, ఐఎన్సీ స్టార్ట్ చేసింది. ఆ సేఫ్టీ వాల్ థీరీ ఎవరు స్టార్ట్ చేశారు, ఏవో హ్యూమ్ ఇతనే మనకి స్టార్ట్ చేసింది ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్ ఎవరంటే ఏవో హ్యూమ్, ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1885. ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, క్లియర్ కదా. సో అది మనకి రియల్ కరెన్సీ అడుగుతాడు మనకి సౌదీ అరేబియా. ఎస్ ఈజీ బిట్స్. సో ఫ్రెండ్స్ మీరు పే చేసిన తర్వాత చాలామంది రావట్లేదు అంటే
ఉంటాయి, అప్పుడప్పుడు రావడం మానేస్తున్నారు, పండగలు అని చెప్పి ఇవని చెప్పి మానేస్తున్నారు. పెయిడ్ క్లాసెస్ అందరూ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అటెండ్ అయితే మీకు క్లియర్ కట్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అంటే ఒక ఏ టు జెడ్ అనేది మీకు తెలుస్తుంది, ఏ టు జెడ్ కాన్సెప్ట్స్ అనేవి. నెక్స్ట్, విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్? ఎర్త్స్ వాటర్ సైకిల్ పవర్డ్ బై ఎర్త్ ఆఫ్ ఎ సన్, ఎనర్జీ ఆఫ్ ఎ సన్ బై విచ్ ప్రాసెస్? అంటే ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ అడుగుతారు. Yes, very good, very good, very good. Yes, which river originates from Western Ghats? And adutadu manaki ante konni options istadu, west flowing rivers, east flowing rivers telustayi kada manaki. West flowing rivers anevi Narmada, Tapi, Periyar alage Luni alage manaki Mahi, Sabarmati. చూడండి, వెస్టర్న్ ఫ్లో రివర్స్ ఇవన్నీ కూడా అంటే అరేబియన్ సీలోకి వెళ్ళిపోయే రివర్స్ ఇవన్నీ. సో అరేబియన్ రివర్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈస్చురీస్ ఫామ్ అవుతాయి. ఈస్చురీస్ అంటే కాల్వ టైప్స్, ఈస్చురీస్. అలాగే మనకి ఈస్టర్న్ ఫ్లో రివర్స్ అనేవి మనకి డెల్టాస్ ఫామ్ చేస్తాయి. డెల్టాస్ అంటే మట్టి దిబ్బలు, మట్టి దిబ్బలు ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఈస్చురీ డెల్టాస్ అనేవి మనకి గోదావరి కానీ, మహానది కానీ, సుబర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న ఇవన్నీ. సో వృద్ధ గంగా అంటాం, దక్షిణ గంగా అంటాం గోదావరిని. ఓకే, సో విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్? అడుగుతాడు మనకి కావేరి రివర్. అంటే కొన్ని కొన్ని ఇస్తాడు మనకి నర్మదా, లూని, మహి ఆర్ కావేరి అంటే మనకి కావేరి అని చెప్పచ్చు. ఎస్, న్యూక్లియర్ ఫిజన్, ఎర్త్స్ వాటర్ సైకిల్ పవర్డ్ బై సన్, అంటే సన్ నుంచి కంటిన్యూగా వాటర్ అనేది ఉద్భవిస్తుంది. సో మనకి రెయిన్ఫాల్స్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి కన్వెన్షనల్ రెయిన్ఫాల్, రెండోది కన్వెన్షనల్ రెయిన్ఫాల్, అలాగే రెండోది ఏంటి ఫ్రెండ్స్, రెండోది ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్, అలాగే మూడోది ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కల నుంచి వచ్చేది ఎవాపరేషన్ అనమాట. మొక్కల నుంచి ఎవాపరేషన్ ఏర్పడి క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది. అలాగే మనకు ఒరోగ్రాఫిక్ అంటే యాక్చువల్గా వర్షాలు అనేవి రెండు రకాలే. ఓకే, కండెన్సేషన్ ప్రాసెస్లో మూడు రకాలు. వర్షాలు అనేవి నార్మల్గా సన్ నుంచి ఉద్భవించేది వాటర్ వేపర్, కన్వెన్షనల్ మెథడ్ అది. ఓకే, సో అలా మనకి ఒరోగ్రాఫిక్ అనేది ఫ్యూచర్స్ని తగిలి క్లౌడ్స్ ఫ్యూచర్స్ కొండల మీద తగిలి ఆ కొండల నుంచి వచ్చే ఏర్పడే వానని ఒరోగ్రాఫిక్ అంటాం. అంటే సో హిల్స్ ఉంటాయి, సో మనకి మబ్బులు ఎప్పుడైనా ఇటువంటి ఫీచర్స్ తగిలి అవి డిస్టర్బ్ అయ్యి అవి బరస్ట్ అయ్యి వాటర్ కింద వస్తే దాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటాం. చూడండి, మనకి జూన్ మంత్లో స్టార్ట్ అవుతుంది వర్షం. అంటే దానికి ముందంతా కూడా ఏప్రిల్, మే ఇదంతా కూడా ఎండాకాలం, ఫుల్గా ఎండ ఉంటుంది. సో మొత్తం సన్ అంతా కూడా వాటర్ వ్యాపరేషన్ స్టార్ట్ అయ్యి ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసుకుంటుంది వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా. సో కింద నుంచి వాటర్ అంతా కూడా ఆవిరి చేసుకుంటూ పైనకి వెళ్ళి ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసుకుంటుంది, దాన్నే క్లౌడ్స్ అంటాం. ఆ క్లౌడ్స్లో ఫామ్ చేసుకొని ఆ క్లౌడ్స్లో ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర బరస్ట్ అవుతుంది, దాన్ని లో ప్రెషర్ అంటాం. చూడండి, ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను పెయిడ్ క్లాసెస్లో, లో ప్రెషర్కి టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఎప్పుడు కూడా టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. ఒకనొక టైంలో అది ఒక టెంపరేచర్ తగలగానే లో ప్రెజర్ ఏరియాస్ అంటాం అవన్నీ. లో ప్రెజర్ ఏరియాస్ ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్ ఏరియాస్, అల్పపీడనం అంటాం కదా, వర్షం పడేటప్పుడు అల్పపీడనంలా ఉంది అని అంటాం. ఓకే, సో ఈ యొక్క మబ్బులు అనేవి ఫుల్గా ఏర్పడతాయి. వర్షాలు పడే ముందు ఫుల్గా మబ్బులతో, లైట్నింగ్ అనేది ఉండదు, సన్ అనేది రాదు కిందకి. సో ఇదంతా కూడా చూస్తాం. సో అదంతా కూడా లో ప్రెజర్ ఏరియాస్ అంటాం. సో ఒకనొక టైంలో ఏమవుతుంది, ఒక హీట్ తగిలి ఆ క్లౌడ్ నుంచి అంతా వర్షం పడుతుంది. సో ఇక్కడ గాలి అనేది ఎలా వేస్తుందంటే హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో ఇదంతా కూడా మనం చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, వెస్టర్లీస్ అంటాం, ఈస్టర్లీస్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. జియోగ్రఫీ పెయిడ్ క్లాసెస్లో ఎవరైతే వింటారో వాళ్ళందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటున్నా. సో మీరందరూ ఐ థింక్ మీరందరూ కూడా పెయిడ్ క్లాసెస్లో ఉన్నవాళ్ళు. సో ఐ థింక్ మీరందరూ క్లియర్గా ఉండే ఉంటాయి ఇవన్నీ. ఓకే, సో ఇదంతా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ. ఇక్కడ చెప్పుకుంటాం, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, అంతే, దట్స్ ఇట్, నో ప్రాబ్లం. ఎనర్జీ ఆఫ్ సన్ బై విచ్ ప్రాసెస్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, ఎస్, క్లియర్. సో మనకి అట్మాస్ఫియర్ ఒక వాటర్ వ్యాపర్, మనకి వాటర్ వ్యాపరేషన్ ద్వారా, సన్ ద్వారా వాటర్ వ్యాపరేషన్ స్టార్ట్ చేసే అదొక క్లౌడ్ కింద ఫామ్ అయ్యి ఆ క్లౌడ్ నుంచి మనకి ఒక బరస్ట్ అవుతుంది, దాన్నే వాటర్ అంటాం, రెయిన్ వాటర్ అంటాం, రెయిన్ఫాల్ అంటాం.
సో అలాంటివి ఒక కన్వెన్షనల్ రైన్ఫాల్ అంటాం, ఒకటి ఓరోగ్రాఫిక్ రైన్ఫాల్ అంటాం. ఎస్, విండ్స్ బ్లో ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. వెరీ గుడ్ సాయి. సో ఇది ఆల్రెడీ చెప్పాను, దీంట్లో విండ్స్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ విండ్స్ చూస్తాం మనం. పర్మనెంట్ విండ్స్, లోకల్ విండ్స్, టెంపరీ విండ్స్ సీజనల్ విండ్స్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఓకే. సో పర్మనెంట్ విండ్స్ అనేవి ట్రేడ్ విండ్స్ అంటాం, వెస్టర్లీస్ అంటాం, ఈస్టర్లీస్ అంటాం. అలాగే మనకి లోకల్ విండ్స్ అనేవి, లోకల్ విండ్స్ అనేవి ఏంటి ఫ్రెండ్స్, సీ బ్రీజెస్ అలాగే మనకి సీ బ్రీజ్ అనే, అలాగే మనకి ల్యాండ్ బ్రీజ్ అంటాం. అంటే డే టైంలో ఏది, డే టైంలో సీ బ్రీజా లేదంటే డే టైంలో గాలి ఎక్కడి నుంచి వేస్తుంది చెప్పండి, డే టైం అండ్ నైట్ టైం. ఓకే, డే టైంలో గాలి ఎక్కడి నుంచి వేస్తుందో చెప్పండి, సీ నుంచా ల్యాండ్ నుంచా? డే టైంలో, డే టైంలో సీ బ్రీజ్ అంటాం. ఓకే, అంటే డే టైంలో టెంపరేచర్ ఎక్కువగా ల్యాండ్ మీద ఉంటుందా, సీ మీద ఉంటుందా? సో ఎక్కువగా సముద్రంలో ఎక్కువ హీట్ చూస్తామా లేదంటే సీలో ఎక్కువ చూస్తామా, అంటే టెంపరేచర్ ఎప్పుడు ల్యాండ్ మీద చూస్తాం. సో ల్యాండ్ అనేది ఇప్పుడు కూడా హై టెంపరేచర్ ఉంటుంది, హై టెంపరేచర్ కాబట్టి లో ప్రెషర్ ఏరియా అది. సో అలాగే మనకి సీ అనేది టెంపరేచర్ తక్కువ ఉంటుంది, సో హై ప్రెషర్ ఏరియా. సో చెప్పాను కదా, హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో గాలి డే టైంలో సీ నుంచి బ్రీజ్ చేస్తుంది. అలాగే ల్యాండ్ బ్రీజ్ అంటే, ల్యాండ్ బ్రీజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క నైట్ టైంలో గాలి అనేది ల్యాండ్ నుంచి వీచేస్తుంది. సో ఇక్కడ నైట్ మనకి నైట్ టైంలో ల్యాండ్ ఎంత చూడండి, మార్నింగ్ పూట ఎంత హీట్ ఎక్కుతుందో అంతే త్వరగా హీట్ తగ్గుతుంది ల్యాండ్. వాటర్ మరగబెట్టి ఒకేసారి కూల్ చేయడం చాలా కష్టం, టైం పడుతుంది. కానీ ల్యాండ్ అలా కాదు, డిపెండింగ్ అపాన్ ఇట్స్ ఫ్యూచర్స్, ట్రీస్ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల ఎంత బేగా హీట్ ఎక్కుతుందో అంత బేగా కూల్ అవుతుంది. ఓకే, సో టెంపరేచర్ తక్కువ ఉందంటే హై ప్రెషర్. సో ఇక్కడ సి అనేది లో ప్రెషర్. ఓకే, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ప్రెషర్. సో హై ప్రెషర్ టు లో ప్రెషర్ అంటే నైట్ టైం మనం ల్యాండ్ బ్రీజెస్ చూస్తాం, డే టైం మనం సీ బ్రీజెస్ చూస్తాం. సో అలాగే లూ బ్రీజ్ అనేది గుర్తుందా, లూ బ్రీజ్ అనేది రాజస్థాన్ ఏరియాస్లో. సో లూ బ్రీజ్ అనేది రాజస్థాన్ ఏరియాస్లో చూస్తాం మనం. సో అలా మనం కొన్ని కొన్ని లోకల్ విండ్స్ అనేవి వరల్డ్లో చూసుకుంటే, చూడండి లూ అనేది ఒక రాజస్థాన్ సౌత్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో మనం చూస్తాం. అలాగే చినూక్ చెప్పండి, చినూక్ అనేది ఏ యొక్క రీజియన్స్లో? సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ, చెప్పండి చినూక్ అనేది ఏ రీజియన్? చినూక్ అనేది వన్ టైప్ ఆఫ్ లోకల్ విండ్, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వీస్తుంది? అలాగే ఫోయిన్, అలాగే కామ్సిన్ చెప్పండి, ఇవన్నీ కూడా మీరు చెప్పండి. అలాగే మనకి మిస్ట్రల్ అనే లోకల్ విండ్ ఏ దేశంలో ఎక్కువగా చూస్తాం, ఏ రీజన్స్లో ఎక్కువగా చూస్తాం? అలాగే లూ అనేది మనకి చూసాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మనకి హార్మటాన్, సో హార్మటాన్ అనేది ఏ రీజియన్? సో దీన్ని డాక్టర్ అని కూడా అంటాం, డాక్టర్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే జోన్స్, అలాగే బర్గ్. సో ఇవన్నీ కూడా నేను ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఆల్రెడీ పెయిడ్ క్లాసెస్ వాళ్ళకి ఇచ్చాను. సో ఇవన్నీ వాళ్ళందరూ ఒకసారి రివిజన్ చేస్తే మీకు అవన్నీ సింపుల్ అయిపోతాయి. అలాగే ప్యాంపరో. సో చెప్పండి, ఒక్కొక్క రీజియన్ నుంచి ఒక్కొక్క మనకి లోకల్ విండ్స్ అనేవి, ఇవన్నీ కూడా లోకల్ విండ్స్. సో విండ్స్లో మనకి త్రీ టైప్ ఆఫ్ విండ్స్ చూస్తాం మనం, పర్మనెంట్ విండ్, లోకల్ విండ్, సీజనల్ విండ్స్. లోకల్ విండ్స్లో మనకి ఇన్ని రకాల లోకల్ విండ్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. సో మనం లూ అయితే రాజస్థాన్లో ఎలా పిలుస్తామో, లూ అనేది. సో ఇలాగ మనకి హ్యామిల్టన్ ఒక ఏరియాస్లో పిలుస్తాం, జార్జ్, అలాగే బర్గ్స్, సిరక్కో, ప్యాంపిరో, చినూక్, ఫోయిన్, కామ్షిన్, మిస్ట్రల్. సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు చెప్పాలి. ఓకే, ఎస్. ఎస్, వెరీ గుడ్. సో అలాగే మనకి చూడండి, చినూక్ అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ ట్రై చేయకపోతే గుర్తుపెట్టుకోండి. చినూక్ అనేది మనకి రాకీస్, ఎక్కడ? యుఎస్ఏ. సో యుఎస్ఏ యొక్క లోకల్ బ్రీజ్, రాకీస్ అనే ఏరియా దగ్గర లోకల్ బ్రీజ్ ఏంటంటే చునీక్. అలాగే ఫోయిన్ అనేది ఆల్ప్ మౌంటైన్స్ ఎక్కడ ఉంది? ఫ్రాన్స్. కామ్సిన్ అనేది ఈజిప్ట్. మిస్ట్రల్ అనేది సౌత్ ఫ్రాన్స్, మిస్ట్రల్ అనేది లోకల్ విండ్ సౌత్ ఫ్రాన్స్. హ్యామిల్టన్ డాక్టర్ అనేది గునియా కోస్ట్. అలాగే జోన్స్ అనేది యాండీస్ మౌంటైన్స్ ఎక్కడ ఉంది? అత్యంత లార్జెస్ట్ మౌంటైన్స్ మనకి సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా మనకి యాండీస్ మౌంటైన్స్ ఉంది, చిలీ,
ఓకే చిలీ, పెరు, అర్జెంటీనా ఈ యొక్క మూడు ఒకే దగ్గర ఉంటాయి. ముఖ్యంగా చిలీ, చిలీ దేశంలో ఈ యొక్క యాండీ మౌంటైన్స్ ఉంటాయి. అలాగే బర్గ్ అనే ఒక లోకల్ విండ్ సౌత్ ఆఫ్రికాలో వేస్తుంది ఎక్కువగా. సో ఇవన్నీ కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. సిరక్కో, సిరక్కో అనేది నార్త్ ఆఫ్రికా నుంచి, అంటే మనకి ఉత్తర ఆఫ్రికా కాంటినెంట్ నుంచి యూరప్, పై యూరప్ వరకు వీసే గాలిది. ఆఫ్రికా ఎక్కడుంది? ఆఫ్రికా సౌత్ హెమిస్ఫియర్లో ఉంది. నార్త్ హెమిస్ఫియర్లో ఉండే, సో ఆఫ్రికా నుంచి మనకి ఒక యూరప్కి వెళ్ళేది ఇది సిరక్కో అనేది. సిరక్కో, ప్యాంపిరో, ప్యాంపిరో అనేది పంపాస్ అర్జెంటీనా, పంపాస్ అర్జెంటీనా. సో కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి బిట్స్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, వీలైతే రాసుకోండి. ఓకే, సో చినూక్ అనేది, చినూక్ అనేది రాకీస్ యుఎస్ఏ. ఫోయిన్ అనేది ఆల్ప్ మౌంటైన్ ఫ్రాన్స్. అలాగే కామ్సిన్ అనేది ఈజిప్ట్. అలాగే మిస్ట్రల్ అనేది సౌత్ ఫ్రాన్స్. అలాగే హ్యామిల్టన్ అనేది గునియా కోస్ట్. జోన్స్ అనేది యాండీస్ మౌంటైన్స్. బర్గ్ అనేది సౌత్ ఆఫ్రికా. అలాగే సురక్కో అనేది నార్త్ ఆఫ్రికా టు యూరప్. ప్యాంపిరో అనేది పంపాస్ అర్జెంటీనా. ఓకేనా, క్లియర్? ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సోషల్ బుక్స్లో ఉంటాయి. ఎస్, వెరీ గుడ్. సోషల్ బుక్స్ అనేది మనకి జనరల్గా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటాయి. ఓకే, సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మనకి కంపల్సరీ చదవాలి. సో మీరు ఏదో పై పైన చదివేసి ఏదో మీకు ఈ యొక్క ఎస్ఎన్ బుక్స్ అనేవి ఉంటాయి కదా, ఏవో జీకే అరిహంత్ బుక్స్ అని, ఇవన్నీ కూడా చదివితే ప్రయోజనం లేదు. సో ఒక కాంపిటేటర్ అనేవాడు కంపల్సరీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. ఓకే, సో 9th ఆర్ 8th, అంటే 6th to 12th క్లాస్ బుక్స్లో ఇవి ఉంటాయి. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎనర్జీ ఆఫ్ సన్ బై విచ్ ప్రాసెస్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సన్, ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సన్. అలాగే సన్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సన్కి ప్లానెట్కి డిఫరెన్స్ ఏంటి? సన్కి ప్లానెట్కి, సన్ అంటే స్టార్, సో స్టార్కి ప్లానెట్కి డిఫరెన్స్ ఏంటి? స్టార్ అనేది తనకు తానే ఎనర్జీ ఎమిట్ చేసుకోగలదు, తనకు తానే ఎనర్జీ ఎమిట్ చేసుకోగలదు. ఓకే, సో ఈ యొక్క ప్లానెట్ అనేది ఒక స్టార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సన్ లేకపోతే ప్లానెట్స్ ఉండవు. సో మనకి డేస్ అండ్ నైట్స్ ఎలా వస్తున్నాయి, సీజన్స్ ఎలా వస్తున్నాయి అంటే సన్ వల్లే వస్తున్నాయి. సన్కి అటువంటిది ఏమి లేదు. సో తనకు తాను ఎనర్జీని క్రియేట్ చేసుకుంటుంది బై యూజింగ్ లైట్ గ్యాసెస్ కాల్ హీలియం అండ్ హైడ్రోజన్. సో హీలియం అండ్ నైట్రోజన్, హీలియం అండ్ హైడ్రోజన్ ద్వారా సన్ న్యూక్లియర్ ఫ్యూజన్ క్రియేట్ అవుతూ కంటిన్యూగా బర్న్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి సన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సన్ గురించి 13 lakh టైమ్స్ బిగ్గర్ దాన్ ఫ్రెండ్స్. సో ఇదంతా పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను మీకు, ఏది పెయిడ్ క్లాసెస్లో ఇస్తాను. సన్ ఈజ్ 13 lakhs బిగ్గర్ దాన్ మనకి ఏది 13 lakhs బిగ్గర్ దాన్ ఎర్త్. ఎర్త్తో పోలిస్తే ఎన్ని రెట్లు పెద్దది అంటే 13 lakh టైమ్స్ పెద్దది. అలాగే ఎర్త్కి సన్కి డిస్టెన్స్ ఎంత? 14.98 crore kilometers. 14.98 crore kilometers దూరం అన్నమాట ఎర్త్కి సన్కి. అలాగే హాటెస్ట్ ప్లేస్ ఇన్ ద సన్, మన ఎర్త్లో హాటెస్ట్ ప్లేస్ ఏది? ఎర్త్లో లిబియా, అల్ అజీజియా. కోల్డెస్ట్ ప్లేస్ వాస్టాక్. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు బిట్ రూపంలో వస్తాయి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ ఇవన్నీ కూడా. క్లియర్? ఎస్, నెక్స్ట్ వన్. ఫాదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, టైటానిక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? వేర్ ఈజ్ ఓఎన్జిసి హెడ్ క్వార్టర్స్? ఎస్, సో అందరూ మంచి ఎంతూజియాస్టిక్గా ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఎస్, 6000 kilometers, వెరీ గుడ్. 6000 kilocalories టెంపరేచర్ వచ్చేసరికి 6000 kilocalories. కరోనా అంటాం, అవుటర్ లేయర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది సన్ కరోనా అంటాం. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సన్ అవుటర్ లేయర్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, సన్ ఫ్లేయర్స్, సన్ స్పాట్స్. సన్కి ఎర్త్కి దూరం డిస్టెన్స్ చూడండి, ఎర్త్ అనేది కంటిన్యూగా సన్ చుట్టూ తిరుగుతుంటుంది. తిరుగుతున్నప్పుడు సన్కి ఎర్త్కి దూరం డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది, దగ్గర డిస్టెన్స్ అప్పుడప్పుడు ఉంటుంది. ఓకే, సో దగ్గర డిస్టెన్స్ ఉన్నప్పుడు దాన్ని పెరిహీలియన్ అంటాం, పెరిహీలియన్. సో దూరం డిస్టెన్స్ ఉన్నప్పుడు
ఎపిహీలియన్ అంటాం, ఎపిహీలియన్. సో సన్ ఎర్త్ చుట్టూ, సో ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి దూరం డిస్టెన్స్లో ఉంటుంది. సో దగ్గర డిస్టెన్స్ వచ్చినప్పుడు పెరిహీలియన్ అంటాం, అలాగే ఎపిహీలియన్ అనేది సన్కి ఎర్త్కి దూరం పెరిగినప్పుడు. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఎప్పుడంటే జనవరి థర్డ్ ఎపిహీలియన్, జనవరి థర్డ్, జూలై ఫోర్త్ అనేది పెరిహీలియన్. ఓకే, సింపుల్. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఫాదర్ పేరు దేవేంద్రనాథ్ ఠాగూర్. టైటన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే యూకే, బ్రిటిష్. April 14, 1519. ఓకే, సో మనకి టైటానిక్ అనేది ఒరిజినల్ స్టోరీ యాక్చువల్గా. నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్స్ అంటే ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. సో ఇంకొకటి, మనకి ఓఎన్జీసీ అనేది ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా? సో వాట్ టైప్ ఆఫ్ లిమిటెడ్, వాట్ ఈస్ ద లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్? సో చెప్పండి అందరూ. సో వేర్ ఈజ్ ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్స్? సో టైటానిక్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ లైనర్, అంటే మనకి సౌత్ యాంప్టన్ నుంచి న్యూయార్క్ వరకు వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఓకే, సో ఓఎన్జీసీ అనేది ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ ఫ్రెండ్స్? ఎస్, పెరీజీ ఎపీజీ అన్నప్పుడు మనకి పెరీజీ ఎపీజీ అంటే ఏంటి, ఎర్త్కి మూన్కి డిస్టెన్స్ తగ్గినప్పుడు పెరీజీ అంటాం. ఎర్త్కి మూన్కి డిస్టెన్స్ పెరిగినప్పుడు ఎపోజీ అంటాం. హీలియన్ అయితే ఎర్త్కి సన్కి డిస్టెన్స్, ఎపిహీలియన్, పెరిహీలియన్. పెరీజీ ఎపీజీ అంటే, పెరోజీ ఎపోజీ అంటే మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ పెరిగినప్పుడు, మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ తగ్గినప్పుడు, పెరిగినప్పుడు. ఓకే, సో దగ్గరగా ఉంటే పెరి, దూరంగా ఉంటే ఎపి. ఎస్, సో కొంతమంది ఓఎన్జీసీ అనేది ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడ్ అంటే ఎస్, ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ లిమిటెడ్. ఎస్, వెరీ గుడ్, పబ్లిక్ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సెక్టార్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనేది చెప్పండి పబ్లిక్ లిమిటెడా, ప్రైవేట్ లిమిటెడా? టాటా ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్? సో ఓఎన్జీసీ అనేది పబ్లిక్ లిమిటెడ్ అని ఎందుకంటున్నాం, పబ్లిక్ సెక్టార్, పబ్లిక్ లిమిటెడ్ ఎందుకంటున్నాం అంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ఓనర్షిప్ మ్యాటర్స్ అనమాట. సెక్టర్ అయితే ఓనర్షిప్ మ్యాటర్స్. లిమిటెడ్ అనేది షేర్స్ బాండ్స్ ఇష్యూ చేస్తే దాన్ని పబ్లిక్ లిమిటెడ్ అంటాం, ఇష్యూ చేయకపోతే అది ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఎస్, ఆస్ట్రోనామికల్ యూనిట్, వెరీ గుడ్. డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ సన్, ఆస్ట్రోనామికల్ యూనిట్, వన్ ఆస్ట్రోనామికల్ యూనిట్. సో టాటా అనేది విచ్ టైప్ ఆఫ్ లిమిటెడ్ ఫ్రెండ్స్, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. ఓకే, సో డిఫరెన్స్ మీకు తెలిసింది కదా, ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ లిమిటెడ్కి డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది, చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ. సో వెన్ ఎవర్ ఏ కంపెనీ ఇష్యూస్ బాండ్స్ దట్ ఈస్ కాల్డ్, సో లిమిటెడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఓహో కన్ఫ్యూజ్ అయ్యారు మీరు యాక్చువల్గా, ఒక్కసారి చూడండి. సో పబ్లిక్ లిమిటెడ్ ఇది, పబ్లిక్ లిమిటెడ్. ఓకే, సో చాలామంది ప్రైవేట్ అంటున్నాను, నేను అడిగింది సెక్టార్ అడుగుతున్నాను. చూడండి, టాటా అనేది ఒక ప్రైవేట్ సెక్టార్, బట్ ఇది ఒక ప్రైవేట్ లిమిట్, పబ్లిక్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్. కన్ఫ్యూజ్ అయ్యారు మీరు అందరూ. సో అందుకే అడిగాను, ఎందుకు అడిగానంటే టాటా అనేది ఒక ప్రైవేట్ సెక్టార్, నేను అడిగింది లిమిటెడ్ అడిగాను, సెక్టార్ అంటే ప్రైవేట్ సెక్టార్, బట్ లిమిటెడ్ వచ్చేసరికి పబ్లిక్ లిమిటెడ్. పబ్లిక్ లిమిటెడ్ అంటే ఏంటి, షేర్స్ అండ్ బాండ్స్ ఇష్యూ చేస్తే, ఒక కంపెనీ షేర్స్ అండ్ బాండ్స్ ఇష్యూ చేస్తే దాన్ని పబ్లిక్ లిమిటెడ్ అంటాం. అంటే లిమిటింగ్ టు పబ్లిక్ ఆర్ నాట్, టాటా కంపెనీ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తుందా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. సో ఇన్వాల్వ్ చేస్తే దాన్ని పబ్లిక్ లిమిటెడ్ అంటాం, ఇన్వాల్వ్ చేయకపోతే ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. అర్థమవుతుందా? సో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా పబ్లిక్ లిమిటెడ్సే, అలాగే ఎన్టీపీసీ కూడా పబ్లిక్ లిమిటెడే, అలాగే టాటా కూడా పబ్లిక్ లిమిటెడే. ఓకే, సో అలాగే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చెప్పండి, ఫ్లిప్కార్ట్ పేటిఎం ఇవన్నీ కూడా విచ్ టైప్ ఆఫ్ లిమిటెడ్స్? నేను అడుగుతుంది సెక్టార్ కాదు, సెక్టార్ అయితే ఓనర్షిప్ మ్యాటర్స్. ఓకే, సో అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కూడా పబ్లిక్ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ లిమిటెడ్.
ఓకే. సో ఒకసారి ఇది గవర్నమెంట్ అమ్మేసింది అనుకోండి, ప్రైవేట్ సెక్టర్ అయిపోతుంది, ప్రైవేట్ సెక్టర్ అయిపోతుంది. అలాగే పబ్లిక్ లిమిటెడ్ అనేది ఎప్పుడు అంటామంటే, వెనవర్ ఇట్ షేర్స్, ఇట్ ఇష్యూస్ షేర్స్ అండ్ బాండ్స్. సో షేర్స్ అండ్ బాండ్స్ ద్వారా మనం పబ్లిక్ ఇన్వాల్వ్ అయితే పబ్లిక్ లిమిటెడ్ అంటాం, ఇన్వాల్వ్ అవ్వకపోతే ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. ఎస్, పబ్లిక్ లిమిటెడ్ హూ ఇష్యూస్ షేర్స్ అండ్ బాండ్స్. ఓకే, సో అది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ పేటిఎమ్స్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్స్. అంటే ఇప్పటికొచ్చి ఎటువంటి షేర్స్ అండ్ బాండ్స్ ఇష్యూ చేయలేదు ఇవి. కానీ పేటిఎం అనేది త్వరలోనే ఒక పబ్లిక్ లిమిటెడ్ అవ్వబోతుంది. అంటే పేటిఎం ఈజ్ వాంటింగ్ టు బి ఏ ప్రైవేట్ లిమిటెడ్ అంటే పబ్లిక్ లిమిటెడ్, వాంటింగ్ టు బి ఇష్యూ ది షేర్స్ అండ్ బాండ్స్. అంటే అది ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తుంది బై ఇష్యూయింగ్ షేర్స్ అండ్ బాండ్స్. ఓకే, సర్థమవుతుంది ఫ్రెండ్స్. సో అలాగా అడ్డా 247 అనేది ఏం చెప్పండి, అడ్డా ఫైనల్గా అడ్డా 247 ఈజ్ ఏ సెక్టార్ లిమిటెడ్ ఒకసారి చెప్పండి అందరూ. అడ్డా 247 ఈజ్ విచ్ టైప్ ఆఫ్ సెక్టార్, విచ్ టైప్ ఆఫ్ లిమిటెడ్. సో ఇప్పుడు మీరు ఏ ఆర్గనైజేషన్ చూసినా మీరు చెప్పాలి మీరు ఏ సెక్టర్ ఏ లిమిటెడ్ అనేది. సో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా. ఓకే, ఎస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, కామర్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్స్. సో ఇప్పుడు నేను ఒక చెప్పాను, అడ్డా 247 అనేది, మన అడ్డా 247 అనేది విచ్ టైప్ ఆఫ్ సెక్టర్, విచ్ టైప్ ఆఫ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దాంట్లో ఒకటి మీరు ఆన్సర్ చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లొకేటెడ్ అట్ బెంగళూరు 1909. అలాగే కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే ఆస్కార్ ఫర్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం 2015. ఎస్, అడ్డా ఆల్సో ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్. సో ఎందుకంటున్నామంటే ఇట్ ఈజ్ నాట్ ఇష్యూయింగ్ ఎనీ షేర్స్ అండ్ బాండ్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఇష్యూయింగ్ ఎనీ షేర్స్ అండ్ బాండ్స్ అయింది. సో అడ్డా అనేది ఎటువంటి షేర్స్ అండ్ బాండ్స్ ఇష్యూ చేయట్లేదు కాబట్టి అది ప్రైవేట్ లిమిటెడ్ అయింది. సో అలాగే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అది. సో ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, వెరీ గుడ్. సో పబ్లిక్ సెక్టర్ కాదు సాయి పట్నాయక్, మనకి గవర్నమెంట్ కాదు కదా అడ్డా 247 అనేది గవర్నమెంట్ కాదు. అడ్డా 247 అనేది ప్రైవేట్, అలాగే ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ సెక్టార్ లిమిటెడ్. ఓకే, ఎస్, ఇక్కడ మనకి బెంగళూరు 1909, అలాగే కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు తెలుసు శరద్ అరవింద్ బాబ్డే, అలాగే ఆస్కార్ ఫర్ బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం 2015 అనేది టాయ్ స్టోర్ 4. ఓకే, సో అప్పుడు నెక్స్ట్ స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్, స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ బుద్ధా అటైన్డ్ ఎన్లైట్మెంట్ ఎట్, ఎక్కడ జ్ఞానోదయం తెచ్చుకున్నాడు బుద్ధా. అనదర్ నేమ్ ఆఫ్ కంప్యూటర్ చిప్. ఎస్, 47th సిజేఐ, వెరీ గుడ్. 46th మనకి యువర్ ఫ్రెండ్స్ 46th రజన్ గొగోయ్, రజన్ గొగోయ్. ఓకే, సో అలాగే స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ 2020 యానిమేటెడ్ పిక్చర్ టాయ్ స్టోరీ 4. సో స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ ఎస్. ఈరోజు చాలా క్లాసెస్ అడ్డా 247ని చాలామంది బాగా ఫాలో అవుతున్నారు కన్సిస్టెన్సీగా, ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ అవి. ఓకే, మ్యాక్సిమం బఫరింగ్ లేకపోతే మనకు ప్రతిరోజు వస్తారు మీరు అందరూ, నాకు తెలిసి బఫరింగ్ ఉన్నా సరే వస్తున్నారు చాలామంది. ఓకే, సో వెరీ గుడ్, అప్రిషియేషన్ మీ అందరికీ. సో ఇటువంటి ప్రిపరేషన్తో మీరు కానీ నాలెడ్జ్ని కంటిన్యూగా ఇంక్రీజ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటాయి మీకు అందరికీ. ఓకే, సో ఇలా మనం కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండాలి, నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి మీరు అందరూ. ఎస్, వెరీ గుడ్. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇస్ కాల్డ్ మనకి ఒరింథాలజీ. బుద్ధా అటెండ్ ది ఎన్లైట్మెంట్ ఆఫ్ ఎక్కడ ఫ్రెండ్స్, బోధ్గయా, బీహార్. అనదర్ నేమ్ ఆఫ్ కంప్యూటర్ చిప్ ఏదంటే మనకి మైక్రో చిప్. ఎస్, వెరీ గుడ్. సో అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనం ఎవరైతే ఎక్కువగా ఇంకా పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవుతుందో వెంటనే జాయిన్ అవ్వండి. ఈరోజు డబుల్ వ్యాలిడిటీ ఉంది మీకు, ప్రతి ప్యాక్ మీద డబుల్ వ్యాలిడిటీ అనే ఆఫర్ ఉంది, చూసుకోండి ఒకసారి. ఓకే, న్యూ నేమ్ ఆఫ్ భరత్పూర్ నేషనల్ పార్క్ న్యూ నేమ్. వెన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ డే? హూ వాజ్ లాస్ట్ ముగల్ ఎంపరర్? సో ప్రతి ఒక్క మెడివల్ హిస్టరీ చూడండి. మనం రేపు రేపనగా రేపు కాదు ఎల్లుండు సండే
సండే క్లాస్ నేను ఇది పెట్టబోతున్నాను. ఏది ఈ యొక్క వన్ లైన్ జీకే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతుంది. సో అలాగే రేపు ఎర్లీ మెడివల్ ఇండియా టాపిక్ చెప్పబోతున్నాను. ఎర్లీ మెడివల్ ఇండియా, మధ్యయుగ భారతదేశం. సో మధ్యయుగ భారతదేశంలో ఫస్ట్ రాజపూత్స్ గురించి మాట్లాడుకుంటూ సో మనం కంటిన్యూ చేద్దాం రేపు క్లాస్. ఓకే, సో రాజపూత్స్ వస్తారు, తర్వాత అరబ్ వాళ్ళు వస్తారు. ముఖ్యంగా అరబ్ వాళ్ళు దోచుకున్నారు మన కంట్రీని, ముస్లిం కంట్రీస్. అరబ్ సింధ్ నుంచి వచ్చారు కదా వాళ్ళు. అలా మనకు మొహమ్మద్ గోరీ, ఓకే, అలాగే మొహమ్మద్ ఆఫ్ గజనీ, అలాగే మొహమ్మద్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఒక బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు ఫ్రెండ్స్? 1191 to 1192. ఓకే, సో ఇవన్నీ కూడా అసలు హిందూ కింగ్డమ్స్ ఎందుకు ఫెయిల్ అయిపోయాయి, ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక స్టోరీ రూపంలో మాట్లాడుకుందాం. రేపు ఎర్లీ మెడివల్ ఇండియా టాపిక్ స్టార్ట్ చేస్తాను. సో రేపు తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఢిల్లీ సుల్తనేట్స్ స్టార్ట్ చేస్తాం. ఢిల్లీ సుల్తనేట్స్లో ముందుగా స్లేవ్ డైనాసిటీ, కుతుబిన్ ఐబక్, ఇల్తుత్మిష్, సిల్వర్ కాయిన్స్ ప్రవేశపెట్టారు ఎవరు? సిల్వర్ టింకా కాయిన్స్ ఎవరు పెట్టారు? సిల్వర్ టింకా కాయిన్స్ ఇష్యూ చేసింది ఇల్తుత్మిష్, అలాగే రజియా, బాల్బన్, ఓకే, అలాగే షేర్ ససూరి, ఖిల్జీ డైనాసిటీ, అల్లావుద్దీన్ ఖిల్జీ. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ రాబోయే క్లాసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ మిస్ దట్ క్లాసెస్, అందరూ కూడా అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ ఎన్సీఆర్టీ క్లాస్ 11th. ఎస్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ భరత్పూర్ నేషనల్ పార్క్ అంటే కొల్లాడియో ఘన నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్. అది వాట్ వెన్ ఈజ్ ఎన్విరాన్మెంట్ డే? June 5th. హూ వాజ్ లాస్ట్ ముగల్ ఎంపైర్? బహదూర్ షా జాఫర్. ఓకేనా? ఎస్, బహదూర్ షా ఆన్సర్. నెక్స్ట్ కొల్లాడియో నేషనల్ పార్క్ అంటాం, భరత్పూర్ నేషనల్ పార్క్ని రాజస్థాన్లో ఉండే కొల్లాడియో నేషనల్ పార్క్ అంటాం. నెక్స్ట్ క్విట్ ఇండియా రెవల్యూషన్ థాయిలాండ్ కరెన్సీ, వేర్ ఈజ్ యునెస్కో హెడ్ క్వార్టర్స్? ఎస్, క్విట్ ఇండియా రెవల్యూషన్ థాయిలాండ్ కరెన్సీ, వేర్ ఈజ్ యునెస్కో హెడ్ క్వార్టర్స్? సో August 8th, 1942 జరిగింది క్విట్ ఇండియా మూమెంట్. సో లీడర్ ఎవరు? మనకి గాంధీ. థాయిలాండ్ కరెన్సీ, అలాగే యునెస్కో హెడ్ క్వార్టర్స్. సో థాయిలాండ్ థాయ్ బట్ యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఫ్రెండ్స్? ఈజీ కదా, ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే, సో ఇలాంటి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో యునైటెడ్ నేషన్ యొక్క వన్ ఆఫ్ ది వింగ్. ఓకే, సో ఇటువంటి యునైటెడ్ నేషన్ ఎప్పుడు స్థాపించారంటే 24th October 1945, వరల్డ్ వార్ టూ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, మనకి యుఎస్ఏ ప్రెసిడెంట్. ఓకే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, యుఎస్ఏ ప్రెసిడెంట్. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఫ్రెండ్స్? అప్పట్లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్, అలాగే యుఎస్ఏ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి యుఎన్ స్థాపించారు. సో ఇప్పుడు మనకు 193 కంట్రీస్ ఉన్నాయి. లాస్ట్ కంట్రీ ఏదంటే సౌత్ సుడాన్, రీసెంట్గా ఎంటర్ అయింది. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ, సుభాష్ చంద్రబోస్ ఫాదర్ నేమ్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ యొక్క ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. ఎస్, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేస్తూ వాచ్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేస్తూ వాచ్ చేయండి. ఎస్, సో ఈ యొక్క క్లాస్ని మనం కంటిన్యూ చేద్దాం ఇంకొంచెం సేపు. ఎఫ్ఏటిఎఫ్ కూడా మనకి ప్యారిస్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 1989 ప్యారిస్ హెడ్ క్వార్టర్స్. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ చాలాసార్లు. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. సౌత్ సుడాన్, ఎస్. స్మాలెస్ట్ బోన్, ఎస్, వెరీ గుడ్, స్టేప్స్. ఓకే, సో మనకు చెవు దగ్గర ఉండే బోన్ అది, స్టేప్స్. సో ఇయర్ క్యానల్ అంటాం, క్యానల్. ఇయర్ డ్రమ్. ఓకే, సో స్టెపీస్ మజిల్. ఓకే, స్టేప్ బోన్ చాలా పలచగా ఉంటుంది. అలాగే సుభాష్ చంద్రబోస్ ఫాదర్ నేమ్ వచ్చేసరికి
జానకీనాథ్ బోస్. జానకీనాథ్ బోస్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అడుగుతాడు మనకి. ఎలుసిడ్. ఎలుసిడ్ వెరీ వెరీ గుడ్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే ఎలుసిడ్. 325 to 365 బీసీ. సో అప్పటి నుంచి మనకి ఇలాంటి సైంటిఫిక్, మ్యాథమెటిక్స్, ఫిజిషియన్స్ చాలామంది చూసాం మనకి. ఎస్, గ్రే లిస్ట్ పాకిస్తాన్, ఇరాన్, ఇరాన్, ఓకే, బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ పాకిస్తాన్, ఇవన్నీ అనౌన్స్ చేస్తుంది మనకి. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. హూ కాల్డ్ సిమాంత గాంధీ. సిమాంత గాంధీ. అలాగే విచ్ బర్డ్ ఫ్లై ఇన్ రివర్స్. రివర్స్ డైరెక్షన్లో తిరిగే పక్షి ఏది. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్. ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ పోలీస్. ఇంటర్నేషనల్ పోలీస్. ఎస్ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు Y265 అనే కోడ్ యూస్ చేసి మీరు పర్చేస్ చేస్తే, సో ప్రజెంట్ అయితే డబుల్ వ్యాలిటీ ఆఫర్ ఉంది. డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. ఎవరైనా ఇప్పుడే పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి బై యూజింగ్ Y265. సో రేపటి నుంచి మామూలు ఆఫర్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఈరోజు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ పెట్టారు, సో దట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, హూ కాల్డ్ సిమాంత గాంధీ అంటాడు మనకి. అబ్దుల్ గఫర్ ఖాన్. అబ్దుల్ గఫర్ ఖాన్ సిమాంత గాంధీ. హమ్మింగ్ బర్డ్. రివర్స్ డైరెక్షన్లో పరిగెట్టేది హమ్మింగ్ బర్డ్. ఓకే, సో అలాగే మనకి హమ్మింగ్ బర్డ్ ఒకసారి చూస్తే, ఎస్, దిస్ ఈజ్ ద హమ్మింగ్ బర్డ్. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది పక్షి. చాలా చిన్న చిన్నగా ఉంటుంది ఆకారంలో చూస్తే. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటాడు మనకి. లయాన్. లయాన్ ఫ్రాన్స్. లయాన్ ఫ్రాన్స్. లియాన్ ఫ్రాన్స్. ఎస్, వెరీ గుడ్. ఇంటర్పోల్లో మనకి యాక్చువల్గా విదేశాలకు పారిపోతారు కదా మనకి. విజయ్ మాల్యా వీళ్ళందరూ యూకేకి బట్ట పారిపోయారు మొన్న. నీరవ్ మోడీ వీళ్ళందరికీ రెడ్ వారెంట్స్, గ్రీన్ వారెంట్స్ ఇచ్చేది ఎవరంటే ఇంటర్పోల్. ఇంటర్పోల్ ఏజెన్సీ ఎక్కడ ఉందంటే లియాన్ ఫ్రాన్స్. లియాన్ ఫ్రాన్స్. నెక్స్ట్, వేర్ పేపర్ ఇన్వెంటెడ్. టీ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్. టీ అసోసియేటెడ్ విత్ విత్ విచ్ స్పోర్ట్. టీ టీ అంటే టీడబ్ల్యూ. టీడబ్ల్యూ సో ఏ ఒక స్పోర్ట్తో సంబంధించింది. అలాగే వేర్ ఈజ్ కుంచికాల్ వాటర్ ఫాల్స్ సిచ్యువేటెడ్. మనకి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఎక్కువగా కర్ణాటకలో ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డ్యూ టు ఇట్స్ హయ్యెస్ట్ రిజిడ్ మౌంటైన్స్. అక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో మనకి ముఖ్యంగా ఫీచర్ ఏంటంటే రిజిడ్ మౌంటైన్స్ ఉంటాయి ఎక్కువగా. సిమాంత గాంధీ, అబ్దుల్ గఫర్ ఖాన్, వెరీ గుడ్. సో ఎస్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్, స్ట్రాంగెస్ట్ ఇవన్నీ కూడా మనం జీకే బిట్లో చెప్పుకున్నాం. సో ఎవరైతే చూడకపోతే చూడలేదో అవన్నీ చూడండి ఒకసారి. సో పేపర్ ఇన్వెంటెడ్ బై హోమ్ అంటే మనకి చైనా. వెరీ గుడ్, చైనా. సో టీ అసోసియేటెడ్ విత్ టీ చూడండి. పేపర్ వాజ్ ఇన్వెంటెడ్ బై చైనా ఇన్ AD 105 బై ఎవరు అడుగుతారు మనకి. చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. పేపర్ ఇన్వెంటెడ్ బై ఒకసారి చదవండి ఫ్రెండ్స్. సో దీన్నే ఇండియాలో ప్రవేశపెట్టింది ఎవరంటే బ్రిటిష్. చూడండి మనకి హూ వేర్ పేపర్ ఇన్వెంటెడ్ అంటే పేపర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా. అంటే పేపర్ కరెన్సీ. చూడండి మనకి పేపర్ అంటే జనరల్గా ట్రీతో మనం తయారు చేసేది పేపర్. సో అటువంటి పేపర్ని యూజ్ చేసుకుంటూ మనం పేపర్ కరెన్సీ తయారు చేసింది బ్రిటిష్ కాలంలో. అంతకన్నా ముందు కాయిన్స్ యూజ్ చేసేవారు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కోసం. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మనం ఈ కాయిన్స్ యూజ్ చేసేవారు. టింకా కాయిన్స్, ఇల్తుత్మిష్ పరిచయం చేసిన టింకా కాయిన్స్ లాంటివి యూజ్ చేస్తున్నాం. సో అలాంటి ఒక కాయిన్స్ నుంచి ఒక పేపర్ కరెన్సీస్ యూజ్ చేయాల్సి వచ్చేది మనకి బ్రిటిష్ కాలంలో. సో అటువంటి పేపర్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే చైనా. చైనా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఎన్హెచ్ చై లున్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్ వాజ్ థిన్ ఫీటెడ్ ఫార్మ్డ్ ఫ్లేడ్ మేడ్ ఇన్ ఫారెస్ట్ మాల్స్ ఫ్రమ్ మైగ్రేటెడ్ వెజిటేబుల్ ఫైబర్. ఓకే, సో పేపర్ అనేది చైనా వాళ్ళు. అతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇనుచ్ సాయ్ లన్. సో అలాగే టీ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అంటాడు. వెస్, వెరీ గుడ్. గల్ఫ్. వేర్ ఇస్ కుంచికాల్ వాటర్ ఫాల్స్ లొకేటెడ్? మనకి కర్ణాటక. కర్ణాటక జోగ్ ఫాల్స్ హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్. చూడండి ఇది మనకి స్టిక్లా ఉంటుంది. సో గల్ఫ్ ఆడడానికి ముందు స్టిక్ పెడతాం కదా, దాన్ని టీ అంటాం. టీ టీ ఆకారంలో ఉంటుంది దాని అర్థం. సో టీ ఆకారంలో ఉంటుంది దాని అర్థం. సో ఇది మనకి నీడిల్లా ఉంటుంది. నీడిల్, నీడిల్. ఓకే, ఎస్, గల్ఫ్. సో ఎస్, జాగ్ వాటర్ ఫాల్స్, సరావతి రివర్. ఎస్, వెరీ గుడ్. కరోనా చైనా. వెరీ గుడ్ సాయి. వుహాన్ సిటీ కరోనా కూడా. ఓకే,
ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ మర్జ్ అయ్యేది నీలగిరి హిల్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. వరాహి రివర్ కుంచికాల్. వెరీ గుడ్. సో ఇలా మనకి తెలిసిన ఆన్సర్స్ అన్నీ కూడా ఒకసారి మీరు అందరూ కూడా టైప్ చేస్తూ ఉండండి. ఓకే, సో అవన్నీ కూడా పనికొస్తాయి మిగతా స్టూడెంట్స్ అందరికీ. తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్, కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా. సో అప్పుడప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఓకే ఇది నేను సంపత్ గౌడ్ నుంచి నేర్చుకున్నాను, ఇది నేను మహేష్ నుంచి నేర్చుకున్నాను, ఇది నేను అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ సాయి నుంచి నేర్చుకున్నాను అనే ఒక థాట్స్ వస్తాయి మీకు, కంపల్సరీ వస్తాయి. నేను చెప్పిందే కాకుండా స్టూడెంట్స్ మన ఫ్రెండ్స్ చెప్పిన కంపల్సరీ మరి చదవండి, రివైజ్ చేయండి, కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో డోంట్ నెగ్లెక్ట్ కామెంట్స్ కూడా. కామెంట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్గా ఫాలో అవుతూ ఉండండి. సో నేను చెప్పిన దాని కాకుండా. ఎస్, కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా. అలాగే, విచ్ గేమ్ వాజ్ రీసెంట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ఒలింపిక్స్. జిమ్మీ వేల్స్ ఫౌండెడ్ విచ్ సైట్. ఎస్, నెక్స్ట్ వన్, కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా అంటే మనకి సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ కెమికల్ నేమ్. సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. సో మనకి వెరీ ఇంపార్టెంట్, దాని ఫార్ములా ఎన్ఏహెచ్ సిఓ త్రీ. ఎన్ఏహెచ్ సిఓ త్రీ కెమికల్ ఫార్ములేట్ బేకింగ్ సోడా, సోడియం బైకార్బొనేట్. ఓకే, కెమికల్ నేమ్ వచ్చేసరికి బేకింగ్ సోడాది సోడియం బైకార్బొనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. బైకార్బొనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ ఫార్ములా అడుగుతాడు. ఎన్ఏహెచ్ ఎన్ఏఓహెచ్ సిఓ త్రీ ఎన్ఏహెచ్ సిఓ త్రీ నెక్స్ట్, విచ్ గేమ్ వాజ్ రీసెంట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ఒలింపిక్స్ అంటే క్రికెట్. క్రికెట్ చూడండి, క్రికెట్ కూడా మనకు తీసేశారు. క్రికెట్ క్రికెట్ జెల్ జియోడి పోమి పెలాటో పోలో రాక్ ర్యాకెట్స్ టగ్ ఆఫ్ వార్ లాక్రోస్ బేస్బాల్ సాఫ్ట్ బాల్ అండ్ మోటార్ బోటింగ్. సో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే క్రికెట్ అనేది దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ చూడండి మనకి బాల్స్. ఓకే, అలాగే మనకి జియోడి పామో అనేది ఫ్రెంచ్ లాగా ఉంటుంది ఒక ఆట. అలాగే పెలాటో అనేది దిస్ టైప్ ఆఫ్ హార్స్. ఓకే, అలాగే ఇది మనకి లాక్రోస్. నెక్స్ట్, జిమ్మీ వేల్స్ ఫౌండెడ్ విచ్ సైట్ అంటే వికీపీడియా. సో వికీపీడియా ఫౌండర్ ఎవరు అడుగుతారు మనకి? జిమ్మీ వేల్స్. ఓకే, వికీపీడియా. నెక్స్ట్, ఆర్గాన్ దట్ కెన్ గ్రో అండ్ రీజనరేట్. ఆర్గాన్ దట్ గ్రో అండ్ రీజనరేట్ ఏ డీప్ క్రాక్ ఇన్ గ్లేషియర్ ఈస్ కాల్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఎస్, ఈ రోజుతో ఇక్కడతో సమాప్తం చెప్తూ మనం సెలవు తీసుకుందాం. 350 బిట్స్ మనం కంప్లీట్ చేసాం లాస్ట్కి. సో ఇంకా మనం చెప్పుకోవచ్చు కానీ ఎగ్జాస్ట్ అయిపోయారు చాలామంది. ఓకే, నో ప్రాబ్లం. సో రేపు కంటిన్యూ చేద్దాం బిట్స్. సో రేపు ఐ థింక్ మెడివల్ హిస్టరీ నుంచి ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో ఆర్గాన్స్ దట్ కెన్ గ్రో అండ్ రీజనరేట్ అలాగే డీప్ క్రాక్ ఇన్ గ్లేషియర్ ఇస్ కాల్డ్ అలాగే చూడండి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదని అడుగుతాడు. సో లివర్ దట్ కెన్ గ్రో అండ్ రీజనరేట్ లివర్. ఓకే, లివర్. ఎస్, వెరీ గుడ్. రేవంత్ కుమార్ ఇచ్చారు, వెరీ గుడ్. ఏ డీప్ క్రాక్ ఇన్ గ్లేషియర్ ఇస్ కాల్డ్ డీప్ క్రాక్ ఇన్ గ్లేషియర్స్ ఇస్ కాల్డ్ క్రవేసీ. సో చూడండి మనకి రీసెంట్గా ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇటువంటి గ్లేషియర్స్ విడిపోవడం వల్ల, గ్లేషియర్స్ విడిపోతే ఏమవుతుంది, పెద్ద అయస్కాంతం అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. గ్లేషియర్ లేక్ వేరు, గ్లేషియర్స్ వేరు. గ్లేషియర్స్ వల్ల ఏర్పడేదే గ్లేషియర్స్ లేక్. సో గ్లేషియర్ అనేది ఒక పెద్ద బండర, ఒక పెద్ద ఐస్ షీట్ అనేది పడితే దాన్ని ఒక వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఆ వాటర్ లెవెల్ వల్ల కింద అంతా కూడా మనం వరదల్లాగా మనకి ముంచుకొస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటాం, క్రవేసీ అంటాం. సో ఇటువంటి మనం ఆప్షన్స్లో పెట్టినప్పుడు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో క్రవేసీ అంటే ఒక డీప్ క్రాక్ ఇన్ ఐస్ షీట్ ఆర్ ఐస్ గ్లేషియర్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదంటే ఫ్రెండ్స్ మనకి లేక్ బైకాల్. ఇండియాలో అయితే ఉలార్ లేక్. ఓకేనా? సో లేక్ ఉలార్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదైనా ఉందంటది ఉలార్ లేక్. ఓకే, అలాగే లివర్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ దట్ కెన్ గ్రో బ్యాక్ వెన్ పార్ట్ ఆఫ్ ఇట్స్ డ్యామేజ్ ఆర్ రిమూవ్డ్. ఓకే, లివర్ అనేది రిమూవ్ మనకి ఎప్పుడైనా లివర్ డ్యామేజ్ అయినా దట్ కెన్ గ్రో ఇన్ ఇట్ సెల్ఫ్. రెస్పిరేటరీ వల్ల మనకి అది గ్రో అవుతూ ఉంటుంది కంటిన్యూగా. నెక్స్ట్, క్రవేసీ అనేది డీప్ క్రాక్ ఇన్ అన్ ఐస్ షీట్ ఆర్ గ్లేషియర్. ఓకే, ఎస్. లేక్ సుపీరియర్ అనేది
లేక్ సుపీరియర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేక్ ఇన్ ఎక్కడ ఫ్రెండ్స్ ఏరియా లేక్ సుపీరియర్. అలాగే లేక్ సుపీరియర్ అనేది లార్జెస్ట్ వన్ ఆఫ్ ది వోల్గా రివర్ లేక్ సుపీరియర్ లేక్. లేక్ సుపీరియర్ అనేది నార్త్ అమెరికా. ఓకే నార్త్ అమెరికా. సో ఇటువంటి మనం ఆల్రెడీ చదువుకున్నాం ప్రతి ఒక్క క్లాస్లో. సో బైకాల్ లేక్ ఇండియాలో అయితే ఉలార్ లేక్. ఓకే సో బైకాల్ లేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలా మనం కంప్లీట్ చేసుకున్నాం 350 బిక్స్. సో ఇంతటితో సమాప్తం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇదే విధంగా మనం ప్రతిరోజు బఫర్ లేకపోతే చాలా చక్కగా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బై బై. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఇన్స్టాల్ చూడండి చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరికైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అంటే ఒక్కసారి చెప్తాను ఎలా పర్చేజ్ చేసుకోవాలని చెప్తాను. ఒక్కసారి మీరు అందరూ పేషెన్స్తో చూడండి సో దట్ మనం కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే సో ఈరోజు చాలా డబుల్ వ్యాలిడిటీ అనే ఒక ఆఫర్ అనేది ఉంది ఎక్స్టెండెడ్ వారంటీ. సో దాన్ని ఒకసారి యూజ్ చేసుకుంటూ మనం ఎలా పర్చేజ్ చేసుకున్నది చూద్దాం. సో ముందుగా అడ్డా 247 అనే ఒక సైట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ మనకి ఫస్ట్ లింక్ అనేది ఉంటుంది. ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి తెలుగు అని టైప్ చేయండి. సర్చ్ బాక్స్ వస్తుంది. ఆ సర్చ్ బాక్స్లో టైప్ చేయండి తెలుగు అని టైప్ చేయగానే సో మీకు కోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైవ్లో అవన్నీ వచ్చేస్తాయి. గ్రూప్ డి అనేది రాబోతుంది మనకి. గ్రూప్ డి బ్యాచ్ మనకి మార్చ్ 15th నుంచి రాబోతుంది. అలాగే గ్రూప్ 2 బ్యాచ్ మనకి ఫిబ్రవరి 18th నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ రన్ అవుతుంది ఇది. అలాగే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది మార్చ్ 22 నుంచి రాబోతుంది ఫ్రెండ్స్. మార్చ్ 22 నుంచి. అలాగే మనకి సిబిటి టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. బాహుబలి 2 బ్యాచ్ సిజిఎల్ ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఏపీఎన్ మెగా ప్యాకేజ్ ఉంది. సో ఏపీఎన్ మెగా ప్యాకేజ్ దగ్గర ఓకే సో ఇక్కడ మనకి వ్యూ ఆఫర్స్ అని ఉంది కదా. వ్యూ ఆఫర్స్ దగ్గరికి వెళ్ళి నేను కోడ్ ఉంటుంది అప్లై కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ Y265 అనే కోడ్ టైప్ చేయడం వల్ల మీకు Y265 అనే కోడ్ అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి ప్రైస్ చూడండి ఎంతకు తగ్గుతుందని చూడండి. 4139 రూపీస్ మాత్రమే. ఓకే సో 4139 రూపీస్ మాత్రమే. సో అక్కడ కంటిన్యూ కొట్టగానే మీరు పర్చేజ్ ఆప్షన్స్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వగానే మీకు పర్చేజ్ అయిపోతుంది అది. సో 4139 రూపీస్ చూడండి. ఇది దిస్ ప్యాకేజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డబుల్ వ్యాలిడిటీ క్యాంపెయిన్ ఆఫర్ వ్యాలిడ్ టిల్ టునైట్. ఈ రోజు నైట్ వరకు నైట్ 11:59 వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఉంది. సో 12 మంత్స్ కాస్త 24 మంత్స్ వరకు వస్తుంది ఈ ప్యాకేజ్. సో ఇందులో మనకి లభించేవి ఏంటి అంటే అడిగితే ఆల్ టెస్ట్ సిరీస్, ఆల్ లైవ్ క్లాసెస్, ఆల్ ఇండివిజువల్ సబ్జెక్ట్ బ్యాచెస్, ఆల్ వీడియో కోర్సెస్, ఆల్ రివిజన్ బ్యాచెస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గైడెన్సెస్ ఇవన్నీ కూడా మీకు అందిస్తాయి 1 ఇయర్ పాటు. సో 1 ఇయర్ పాటుగా కాకుండా ఇప్పుడు 2 ఇయర్స్ కంటిన్యూగా వినొచ్చు. ఓకే సో క్లియర్. సో క్లియర్ ఫ్రెండ్స్. సో ఈ ఒక్కసారి ఈరోజు నైట్ 11:59 వరకే ఉంది. ఒక్కసారి మీరు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి ఆఫర్. సో ఈరోజు మనకి జాగ్రఫీ, హిస్టరీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ కూడా, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ అన్నీ కూడా కవర్ అయ్యే ప్యాకేజ్ ఎక్కక ప్లాట్ఫామ్ అడ్డా 247. సో వితౌట్ ఎనీ డేట్ మీరు ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు విత్ కాన్ఫిడెన్స్. సో ఓకే సో నెక్స్ట్ రోజు మనం రేపు కలుద్దాం. ఓకే సో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ అండ్ బై బై.